పంతొమ్మిది వచ్చిన సమీలు పెద్దవాడు కాగా సమయలు పెద్దవాడు కాగా అతని జీవితంలో తాను పొందిన ఒక స్థిరమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం సమీలు పెద్దవాడు కాగా అతను ప్రభక్తగా స్థిరపడ్డాడు దేవునికి ప్రజలకు మధ్య మధ్యవర్తిగా దేవుని యొక్క ఆలోచనలు ప్రజలకు తెలియచేసే ఒక ప్రవక్త సమీరుడు దేవుడు ఎన్నుకున్న వారుగా స్థిరపరిచిన వారుగా మనం చూస్తాం దేవుడి పక్షాన వాడబడుతున్న ఒక సేవకుడిగా సమీయులు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎవరికి లేని కేవలం యేసు క్రీస్తు వారికి మాత్రమే కలిగిన అర్హత యోగ్యతలు సభ్యులు జీవితం మనం చూడగలం ఒకేసారి సభ్యులు యాజకునిగా ప్రవక్తగా న్యాయం తీర్చే న్యాయాధిపతిగా సభ్యులు జీవితాన్ని మనం చూడగలం ఇకలో మరెవరికి కూడా ఇలాంటి మూడు యోగ్యతలు ఉన్నట్లుగా మనకు కనబడదు ఆ తదుపరి పతన కాలంలో సంఘం వరకు కృపావరాలు అనుగ్రహించబడిన తర్వాత రకరకాల కృపా గల వర వరాలు గలవారు ఆ సంఘాల్లో కనబడతారు సంఘ కాలంలో అయితే పాత్రమలలో ఒకేసారి ప్రవక్తగా యాజకునిగా న్యాయము తీర్చే న్యాయాధిపతిగా సమయాలు మనకు కనబడతాయి కాబట్టి సమయంలో జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితం సమయంలో అలా అలాంటి ఉన్నతమైన స్థితికి దేవుని చేత వాడబడే వ్యక్తిగా ఉండడానికి సమయంలో జీవితం ప్రారంభ జీవితం చాలా ప్రాముఖ్యమైంది అది మనం గమనించుకోబోతున్నాం సమయంలో ఇలాంటి ఉన్నతమైన స్థితికి రావడానికి కారణాలు ఏంటి తాను మొదలుకొని వైర్షా వరకు తాను ప్రవక్తగా స్థిరపడడానికి కారణాలు ఏంటి అక్కడ రాయబడుతున్న మాటలు చూడండి వారు సరే చదువుకున్నా సమయాలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి సమయాలు పెద్దవాడు కాగా సమయాలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు కాబట్టి సమయాలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బహిర్షభ వరకు ఇస్రాలు అందరూ తెలుసుకొని మరియు సిలోహులో యహోవా మరలా దర్శనమిచ్చుచుండెను సిలోహులో యహోవా తన వాక్కు చేత సమయేలునకు ప్రత్యక్ష మగుచూ వచ్చాను వాక్కు చేత సమయకు ప్రత్యక్ష మగుచూ వచ్చాను సమయోలు మాట ఇస్రాలందరిలో వెల్లడి ఆయెను వెల్లడి ఆయను ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ప్రాముఖ్యమైన స్థితిని సమయలు పొందినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ స్థితిని తాను పొందడానికి అతని ముందు జీవితంలో జరిగిన ఒక మూడు నాలుగు సంఘటనలు మన జ్ఞాపకం చేసుకుందాం ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ సందేశాన్ని మనం విందాం ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతులన్నీ ఆలోకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా సమయలు జన్మం ఆయన పుట్టుక కూడా ఒక ప్రత్యేకమైన పుట్టుకగా లేఖనాల్లో చూస్తాం హన్న కుమారుడిగా ఎల్కానా హన్నాకు కుమారుడుగా సమయంలో ఉన్నట్టుగా చూస్తాం హన్న తాను గొడ్రాలుగా ఉంది అనగా పిల్లలు లేని స్థితిలో ఉంది ఎలుకానకి ఇద్దరు భార్యలు పెద్ద ఆమె పేరు పెనిన్న రెండవ భార్య పేరు హన్న ఆ దినాల్లో బహుభార్యతత్వం అనేది ఉండేది దేవుడు మాత్రం దాన్ని ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఒక స్త్రీ మాత్రమే అని దేవుని నియమం బహుభార్యతత్వం అనేది లోకానుసారంగా ఆ దేవుడు ప్రజలుగా పిలువబడిన వారు కూడా పాత వందన కాలంలో మనం చూస్తాం అయినను దేవుడు వారిని ప్రేమించాడు ఆ విషయాన్ని గురించి అపోస్త కార్యం పదిహేడు వాద్యం మనం గమనిస్తే ఆ దినముల్లో దేవుడు చూచి చూడనట్టు ఉండెను అనే మాట మనం గమనిస్తా ఏతే పట్టణంలో పౌలు సువార్తను ప్రకటిస్తూ ఆ మాట జ్ఞాపకం చేశాడు ఆ దినాల్లో దేవుడు చూచి చూడినట్టుగా ఉన్నాడు కానీ ఈ దినాల్లో దేవుడు అన్నీ చూస్తున్నాడు ఒక వ్యక్తి కేవలం ఒక స్త్రీని మాత్రమే భార్యగా కలిగి ఉండాలి బహుభార్యా తత్వం అనేది కొత్త నిబంధన పూర్తిగా నిషేధించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం ఎవడైనా అలాంటి దేవుని వాక్య విరోధ కార్యాన్ని జరిగించాడంటే ఆ వ్యక్తి సంఘంలో మౌనంగా ఉండాలి కానీ ఎలాంటి పెత్తనం చేయడానికి కానీ అధికారం చలాయించడానికి కానీ బాధ్యత స్వీకరించడానికి కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదనే సత్యాన్ని కొత్త మందులో మనం చూస్తాం అది మరొక పాఠం లేండి ఎలకానా భార్య అయిన హన్న గొడ్డాలుగా ఉన్న కాలంలో పెనిన్నా చేత బహుగా విసిగించబడినట్లుగా మొదటి ఆధ్యాయంలో చూస్తాం ఒక స్త్రీకి పిల్లలు లేని పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో మరొక స్త్రీకి పిల్లలు కలిగి ఉండటం అనేది ఎంత బాధకరమైన విషయమో హన్నా పెనిన్నా జీవితంలో మనం చూడగలం ఆశీర్వాదం పొందిన పెనిన్న కొరకు ప్రార్థించింది కాదు ఆశీర్వాదం పొందిన పెనిన్న హన్నాను చూసి దయదలిచింది కాదు విచారంతో హన్న నువ్వేం బాధపడవద్దు నీకు కూడా దేవుడు సంతానం ఇస్తాడు అని ప్రోత్సాహపరిచింది కాదు కానీ ఆశీర్వాదం సంతాన ఆశీర్వాదం పొందిన పెనిన్న సంతాన ప్రాప్తి లేని హన్నాను చాలా విసిగించినట్లుగా మనం చూస్తాం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని పిల్లలకు మనం ఆశీర్వాదం పొందుతున్నప్పుడు దేవుని దీవను మనం అనుభవిస్తున్నప్పుడు ఆ దీవనలు పొందలేని వారిని చూచి మనం ఎగతాళి చేసేవారుగా ఉండకూడదు వారిని ఆ దీవనలు పొందేటట్లుగా మనం ప్రోత్సహించే వారుగా ఉండాలి ఆత్మీయంగా బలపరిచేవారుగా ఉండాలి ఇది ఈ మాటను బట్టి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం చాలాసార్లు మనం దీవించబడుతున్న సమయాల్లో ఆశీర్వదించబడుతున్న సమయాల్లో మళ్ళాంటి దీవన పొందని వారిని చూచి మనం వారిని తక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి మానవ సహజ బుద్ధి అది కానీ దేవుని పిల్లలుగా మళ్ళాంటి స్థితిలో వారు లేకపోయినా మళ్ళాంటి ఆశీర్వాదాన్ని వారు పొందలేకపోయినా మన ఆత్మీయత వారికి లేకపోయినా దేవుని వాక్యం సెలవు మాట అంటే దశరో పత్రిక ఐదు అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటంటే బలహీనలోకి ఏం చేయాలి ఇవ్వాలి వారిని మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి కానీ వారి నోటికొచ్చినట్లు మాట్లాడేవారుగా ఉండకూడదు చూడన్నా విశ్వాసంలో ఎంత దిగజారిపోయాడో నాలాంటి భక్తి లేదు అని ఒకవేళ నువ్వు ఇతరులు చెప్పినా నీ మనసులో అనుకున్నా నీవు కూడా దేవాలనుకొచ్చి ప్రార్థించినా ఎవరిని పోలి ఉంటావు పరిచేడి పోలి ఉంటాం ఇద్దరు మనుషులు దేవుణ్ణి ప్రార్థించటానికి ఆరాధించటానికి దేవానికి వచ్చాడు ఒకడు పరిచయుడు మరొకడు శుంకరి పరిచయుడు ఏమని ప్రార్థన చేశాడు దేవా ఈ శుంకరి వాళ్ళు ఉండనందుకు నీకు స్తోత్రం నేను వారానికి ఇన్ని సార్లు ఉపవాస ఉపవాసం ఉన్నాను నీ భాగాన్ని తీస్తూ ఉన్నాను తనను గురించి తాను దేవుని సన్నిధిలో పొగుడుకుంటూ ఉన్నాడు సుంకరి అయితే ఆకాశం వైపు తల్లెత్తడానికి ఇక మనసు లేక తను తాను తగ్గించుకొని తన దీన స్థితిని దేవుని సన్నిధిలో కొమ్మరించిన వాడుగా ఉన్నాడు ఇద్దరులో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారండి తను తాను పొగుడుకున్నవాడా తన కలిగిన స్థితిని బట్టి గౌరీ గర్వించిన వారిని దేవుని నీతిమంతునిగా తీర్చాడా లేకపోతే తన స్థితిని ఉన్నది ఉన్నట్టుగా దేవుని స్థితిలో తగ్గించుకొని కుమరించిన శంకర్ని దేవుడి నీతిమంతుడుగా తీర్చాడా శుంకర్ని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ స్థితిని బట్టి మన వాక్య జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాలను బట్టి గర్విస్తూ ఉంటాం గర్వించేవారుగా ఉన్నామంటే ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగని వారే మనకంటే శ్రేష్ఠులుగా దేవుడు ఎంచుతాడండి గర్వం అనేది దేవునికి బొత్తిగా ఇష్టం లేని కార్యం మొట్టమొదటిగా లేఖనాల్లో ప్రపంచ చరిత్రలో బైబిల్ గంధ చరిత్రలో మనం గమనిస్తే మొట్టమొదటిగా గర్వించిన వాడు ఎవరంటే ఎవరండి మన ఓల్డ్ ఫ్రెండ్ మన పాత స్నేహితుడు ఎవరండి అయినా పేరు మర్చిపోయినారా సాతాను వారికి రకరకాల పేర్లు ఉన్నాయి అపవాది లూసిఫరు తేజో నక్షత్రం కదండి వాడు గర్వించిన వాడు వాడు గర్వించిన కారణం చేత దేవుడు వాణ్ణి పడద్రోసినట్లుగా మన లేఖనాల్లో చూస్తాం ప్రియ సోదరి సోదరులారా పెరిన్న సంతాన ప్రాప్తి పొందింది హన్న పొందలేకపోయింది కానీ పెనిన్న ద్వారా అన్న విసిగించబడింది విసిగించబడిన హన్న తాను పెనిన్న చేత విసిగించబడుతూ భర్త వలన ఆదరణ పొందలేని పరిస్థితుల్లో ఉంటూ అన్న భర్త ఆదరిస్తున్నాడు పది మంది కుమారుల కంటే నేను ఎక్కువను కానా ఎందుకు అన్నాను ఉపవాసం ఉంటావు ఎందుకు తినకుండా ఉంటావు ఎందుకు ఏడుస్తూ ఉంటావు అని అని ఎన్ని మాటలు ఓరడింపు మాటలు చెప్పినా అన్న వేదన అన్న కన్నీరు అన్న బాధ అన్న అన్నా యొక్క విచారం ఎక్కడ పోగొట్టుకున్నదంటే కేవలము దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నది మీరు గమనించండి చరిత్రను పెనిన్న పిల్లల ప్రస్తావన లేఖనాల్లో మనం చూడం కదండి ఎంతమంది పిల్లలు ఉన్నారో వారి పేర్లు ఏంటో వారి పరిస్థితి ఏంటో మనం చూడం కానీ అన్న సంతానం యొక్క వివరణ లేఖనాలు మనం చూస్తాం దేవుడు ఎంతగా చూడండి అన్నాను తన బాధలో తన కన్నీటిలో తన వేదనలో ఆ హన్న దేవుడి సన్నిధికి నేరుగా వెళ్ళింది త్రోహికించబడిన హన్న తక్కువ చూపు చూడబడిన హన్న ఎగతాలి పొందిన హన్నా పెనున్న చేత ఇన్ని బాధలు భరిస్తూ తను నేరుగా దైవ సన్నిధికి వెళ్ళింది అధ్యాయంలో ఆ సంగతులన్నీ రాయబడ్డాయి నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె దేవుని సన్నిధిలో తన బాధ అంతా కుమరించుకున్నది తన వేదనంతా కుమరించుకున్నది దేవా నాకు సంతానము లేదు నాయన ఒక్క కుమారుని ఇస్తే చాలు నాకు అనిందండి ఒక్క కుమారుని ఇస్తే చాలు ఆ ఒక్క కుమారుణ్ణి నేను నీకు ఇస్తాను ఇది చాలా త్యాగపూరితమైన మాట అండి పలికిన మాట దైవ సన్నిధిలో తాను పలికిన మాట నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను మనం దేవుణ్ణి అడుగుతున్న సమయంలో దేవుని నుండి ఏదైతే మనం కోరుతున్నాం వినండి జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు అవసరతలు అక్కరలు మన ప్రతి పరిస్థితుల్లో దేవుని శరణు మనం కోరుతున్నప్పుడు ఏ విషయమైతే దేవుని అడుగుతున్నామో ఆ విషయంలో దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం అడిగితే దేవుడు వెంటనే ఆ మనవి ఆలకిస్తాడండి హన్నాకు సంతానము లేదు వెళ్ళింది దేవుని సన్నిధికి ప్రార్థన చేసింది ఏమని ప్రార్థన చేసింది చూద్దాం చూడండి మొదటి అధ్యాయం రండి మొదటి అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో హన్నా ప్రార్థన ఒకసారి మనం గమనిస్తాం హన్నా ప్రార్థన హన్నా ప్రార్థన ఒకసారి మనం గమనిస్తా చూడండి మొదటి అధ్యాయం మొదటి పదవచనం పదవచ్చినం వచనం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతిగా యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా తల తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నేను రానియక వారు బ్రతుకు దినో నేను వాని యహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఈమె మొరక్కుబడి చూడండి ఎంత గంభీరంగా ఉందో ఎంత త్యాగపూరితంగా ఉందో దేవా నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి నీకు నేను అప్పగిస్తాను కుమారుడు ఎవరికి అవసరం అండి హన్నాకు అవసరం కానీ హన్న యొక్క ఆలోచన ఇక్కడ మనం గమనించాలి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏలి యాజకుడుగా ఉన్నాడు ఏలి కుమారులు యాజకత్వాన్ని జరిగిస్తున్న వారుగా ఉన్నారు ప్రధాన యాజకునిగా ఏలి ఉన్నాడు ఏలి కుమారులు యాజకులుగా అక్కడ పరిచయం చేసేవారుగా ఉన్నారు కానీ ప్రధాన యాజకుడు ఏలి కుమారులు వారు పాపములో జీవిస్తున్నారు వారి ద్వారా సమాజమంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరో తర్వాత విషయాలు చూడబోతున్నాం అలాంటి పరిస్థితిని చూచిన అన్న కుమారుడు నాకు అనుగ్రహించబడితే దేవా ఆ కుమారుని బట్టి నేను సంతోషించడం కాదు నీవు నాకిచ్చిన కుమారుణ్ణి నీకు సమర్పించడం ద్వారా ఈ కుమారుడు అనగా నీవు ఇవ్వబోతున్న కుమారుడు ఈ దేవాలయములో ఈ శిలోహులో నిన్ను గణపరిచే వ్యక్తిగా ఉండాలి నిన్ను మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి ఏలి కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు కానీ నా కుమారుడు నువ్వు నాకు అనుగ్రహిస్తే ఆ కుమారుడు నిన్ను గణపరిచివాడుగా ఇదే స్థలంలో ఉండాలి అని అన్న ఆలోచించి కుమారుని దేవునికి ఇస్తాన్ని మొరుకుబడి చేసుకున్నది సమయలు ఆశీర్వదించబడ్డానికి ఇది మొదటి కారణం అండి తల్లి అయిన హన్న దేవుని సన్నిధిలో చేసుకున్న మురక్కుబడి దేవుని సన్నిధిలో తాను చేసుకున్న మురక్కుబడి దేవా నీవు నాకు అనుగ్రహించే కుమారుడు నీ సన్నిధిలో నీకు నేను అప్పగిస్తాను హన్న దేవుని మహిమ కోసమై దేవుని ఘనత కోసమై అడిగింది కనుక దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించిన వారుగా మనం చూస్తాం అతని పేరే సమయలు సమయలు హన్న సంతానములో మొదటి సంతానం ఈ మొదటి సంతానాన్ని హన్న దేవునికి అప్పగించినట్లుగా మనం గమనించవలసిన వారుగా ఉన్నాం దేవుని మహిమ కోసం మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా ఇస్తాడు సమీలు ఆశ్రవదించబడడానికి కారణం ఏంటంటే తన తల్లి ఆమె ప్రార్థన ఆమె భక్తి జీవితం ఆమె సమర్పణ జీవితం మన పిల్లలు కూడా మన సంతానము కూడా దేవుడి కృహం బట్టి ఆశీర్వదించబడాలన్నా వారు ఉన్నతమైన స్థితికి రావాలన్నా తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా ఉందండి మన భక్తి జీవితం వారిని భక్తి పరులుగా మారుస్తుంది మన సమర్పణ జీవితం వారిని సమర్పణా పరులుగా మారుస్తుంది మన ప్రార్థనా జీవితం వారిని ప్రార్థనా పరులుగా చేస్తుంది తల్లిదండ్రులుగా మనమే ప్రార్థనాపరులం కాకపోతే పిల్లలు ఇక ప్రార్థనా పరులు అవుతారా కారండి తల్లిదండ్రులుగా మన మాదిరి వారికి ఎంతైనా అవసరం దేవుడు కూడా తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు నేను రెండు కోణాల్లో విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను శరీర సంబంధముగా మన సంతానం దేవుడు గణపరిచేదిగా ఉంటే దేవుడు వారిని గనపరుస్తాడు సమయంలో గనపరిచినట్లుగా ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనము దేవుడి పిల్లలుగా చేపడ్డా యోహాన్ పత్రికలో యవహాన్ అంటాడు పిల్లలారా అని రాస్తాడు కదండి పిల్లలారా మీరు మీరు పాప మీ పాపంలో క్షమించబడి ఉన్నానుక మీకు రాస్తున్నాను అన్నాడు అని ఈ రెండు మాటలు అక్కడ ఉపయోగిస్తాడు చూడండి యవన్ మొదటి పత్రికలో ఆ మాటలు మనం చూడగలం యవన్ రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పన్నెండవ చిన్న చదువుతున్నాను చిన్నపిల్లలరా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను ఆత్మీయంగా చిన్నపిల్లలు అని ఇక్కడ రాయబడుతుంది ఎవరైతే ప్రమైన యేసు విశ్వాసం ఉంచుతారో వారందరూ చిన్నపిల్లలతో పోల్చబడ్డారు కదండి వారు పాపములు క్షమించబడిన వారుగా చిన్నపిల్లలతో పోల్చబడిన వారుగా ఉన్నారు అదే చిన్నపిల్లలు ప్రస్తావిస్తూ పద్నాలుగు వచ్చిన అంటున్నాడు చూడండి చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను అన్నాడు వీరు తండ్రిని ఎరిగిన వారు పాపక్షమాపణ పొందినవారు తండ్రిని ఎరిగిన వారు భ్రమందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఆ ఎవరిని పోలిన వారమండి పిల్లలను పోలిన వారముగా ఉన్నాం ఎప్పుడైతే ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుందో అప్పుడు పిల్ల వయసు నుండి పెద్ద వయసు వస్తుంది అప్పుడు పిల్ల చేష్టలు మానేవేస్తాం పౌలు అదే మాట అంటాడు కదండి నేను గతంలో పిల్లవాడిని పిల్ల చేష్టలు చేసేవాడిని ఇప్పుడు నేను పెద్దవాడయ్యాను ఆత్మీయంగా నేను పెద్దవాడయ్యాను ఆత్మీయంగా వాక్యాన్ని తెలుసుకున్నాను వాక్య సత్యాలు ఎరిగిన వాడుగా ఉన్నాను ప్రభు సారూప్యం నాలో కలుగుతూ వస్తూ ఉంది ఆ మాట పౌలు ఎప్పుడన్నాడంటే దానికి రిలేటెడ్గా మనకు రాయబడలేదు కానీ మనము ఆలోచిస్తే అర్థమయ్యే మాట ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనే స్టేట్మెంట్ ఎప్పుడైతే పౌలు జీవితంలో ఇవ్వగలిగాడో అప్పుడే తాను పిల్లల పిల్ల చేష్టలు మానినవాడుగా మనం గమనించాలి ఓకే దేవుని పిల్లలరా మనమందరము దేవుని చేత కనబడిన వారముగా ఆయన చేత కొనబడిన వారుగా ఉన్నాం మనందరం దేవుని పిల్లలమే మనము దేవుని చేత మెప్పు పొందాలన్నా మనము గణపరచబడాలన్నా మన బాల్య దశ అనేది చాలా జాగ్రత్తగా మనము కలిగి ఉండేవారుగా ఉండాలి ధనవంతుల గురించి పౌరు రాస్తూ తిమోతి పత్రికలో వారు తమ భవిష్యత్తు కొరకే మంచి పునాది వేసుకోవాలని రాశాడు కాబట్టి మంచి పునాది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఆ పునాది మీద మనం కట్టబడుతూ శ్రేష్టమైన జీవితాన్ని మనం అనుభవించేవారుగా ఉంటాం సమయలు తాను ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఏంటంటే అతని తల్లి యొక్క భక్తి జీవితం ఆమె సమర్పణ జీవితం బాలుడుగా సమయలు ఉన్నప్పుడు సమయలను ఆ తల్లి ఎంత క్రమశిక్షణతో పెంచిందో రెండవ మాటలు మనం చూడగలం సమయలు ఆశీర్వాదం పొందడానికి అన్నా యొక్క ప్రార్థన ఆమె సమర్పణ జీవితం మొదటి కారణమైతే రెండవదిగా మనం గమనించినప్పుడు చూడండి మొదటి అధ్యాయం చివరి వచ్చినా అని చదువుకుందాం మొదటి అధ్యాయము చివరి వచ్చిన ఏనాయక్కడ ఇరవై ఎనిమిదో వచ్చినాం అదే సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినమను వాడు ఎహోవాకు ప్రతిష్ఠుతుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొరొక్కెను వాడు యహోవాకు అక్కడనే మొరొక్కెను ఇది రెండవ మెట్టు సమయలు జీవితంలో ఆశీర్వాదం పొందడానికి ఉన్నతమైన స్థితిని తాను సంపాదించుకోవడానికి దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడ్డానికి రెండవ కారణం ఏంటంటే సమయలు దేవుని ఆరాధిస్తున్న వాడుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రవేశించిన సమయలు మౌనంగా ఉన్నవాడు కాదు దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగిన వాడుగా దేవునికి మొక్కుతున్న వాడుగా ఉన్నాడు దేవుణ్ణి గణపరుస్తున్న వాడుగా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్న వాడుగా ఉన్నాడండి ఎంత శ్రేష్టమైన జీవితం సమయాలు అంతకంటే ముందుగా ఎప్పుడైనా మందిరానికి వచ్చినట్టుగా రాయబడిందా ఎప్పుడు మందిరానికి వచ్చిన వాడు కాదు పాలు విడిచేంత వరకు సమయలు తల్లి దగ్గరే ఉన్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఈవెన్ హన్నా కూడా తన భర్తతో పాటు మందిరానికి వచ్చింది కాదు సమయాలు పాలు విడిచేంత వరకు సమయంలో దేవుడు ఎప్పుడైతే గర్భములో ఇచ్చాడో ఆమె కానుపోయిన తర్వాత సమయాలు పాలు విడిచేంత వరకు హన్నా కానీ సమీలు కానీ మందిరానికి వచ్చిన వారు కారు ఎప్పుడైతే సమీలు పాలు విడిచాడో అప్పుడు ఆ చిన్న బాబును తీసుకొని చిన్న బాబు అంటే పసిబాబు కాదు ఇస్రాయిల్ పాలు ఇచ్చే ఆ సమయం లేఖనాలో చరిత్రలో మనం గమనిస్తే దాదాపు ఐదు లేక ఏడేండ్ల పాటు పాలు ఇస్తుంటారట మన దేశంలో మన ప్రాంతంలో ఎంత తొందరగా పాలు మానితే అంత మేలు అనుకుంటారు తల్లులు కదండి ఈ సతాయింపు తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక అనారోగ్యంతో ఉండి పిల్లలకు పాలు ఇవ్వటం అనేది ఇస్రాయిల్లో చాలా శ్రేష్టమైన కార్యమండి దాదాపు ఐదు కానీ ఏడు సంవత్సరాలు కానీ పాలిచ్చేవారట అందుబట్టి నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇస్రాయిల్ వారు శక్తిమంతులండి వారు బలాఢ్యులు వారు బలవంతులు యుద్ధ నేర్పరులు మంచి జ్ఞానం గలవారు ప్రపంచంలో నేటికి కూడా ఎందుకో తెలుసా ఈ మధ్య కాలంలో పొయి నెలలో ఎప్పుడో తల్లి పాల వారోత్సవాలు జరిగాయి గుర్తుంది ఎవరికైనా తల్లి పాల యొక్క విలువ ఇస్రాయిల్ నిజంగా తమ పిల్లలను పాలిచ్చి పెంచేవారు డబ్బా పాలు కాదు కదండి ఏ పాలు సొంత పాలు ఆ తల్లి కష్టపడి భోజనం చేస్తూ తన శరీరంలో పాలను సమకూర్చి తన పిల్లవాడికి దేవుడు ఇచ్చిన సంతానికి ఇచ్చేవారు అనమాట దాదాపు ఐదు లేక ఏడు సంవత్సరాలు ఇచ్చేవారు కాబట్టి ఇస్రాయల్లో చాలా బలవంతులుగా ఉండేవారండి నేటి కూడా ప్రపంచంలో ఏ వస్తువును కనుగొనాలన్నా దానికి మూలం ఎవరు ఉంటారు యూదులే ఇస్రాయిల్లే మీరు చూడండి ప్రపంచంలో ఏ అయినా కనుగొనబడిందంటే ఆ టీములో కావచ్చు ప్రముఖమైన వ్యక్తి కావచ్చు అతడు ఖచ్చితంగా ఇస్రాయల్ ఉంటాడు దేవుడు అంత జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు సమయాలు కూడా అరితిగా పాలు విడిచిన తర్వాత మొట్ట మొట్టమొదటిసారి దేవుని మందిరానికి వచ్చాడండి వచ్చిన సమయాలు తాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అతడు ఎహోవాకు అక్కడనే బొక్కేనా ఈ మొరక్కేది సమయలు ఎట్ట తెలుసు కదండి దేవుని సన్నిధికి వెళితే మొరకాలి దేవునికి నమస్కారం చేయాలి దేవుని ఆరాధించాలి ఈ సంగతులన్నీ సమయాలకు తల్లి తాను పాలు ఇస్తున్నప్పుడు కదండి ఒగ్గు పాలతో నేర్పించిందండి ప్రబంధ ప్రియ సోదరులారా మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు కదండి ఏం నేర్పిస్తున్నారు దైవభక్తి నేర్పిస్తున్నారా దేవుని ఎందు భక్తి నేర్పిస్తున్నారా లేకపోతే లోకం వాళ్ళు అల్లరి నేర్పిస్తున్నారా వాడు రాయి తీసుకొని ఇసినాడంటే రో మావాడు ఎంత దూరం విలుసు చూస్తున్నాడో ఎంత సంబరపడతారో రాయి తీసుకొని ఇసురుతే వాడు దూరం ఇప్పుడు విసిరేస్తాడు రేపొద్దు నీ మీదనే ఇసిరేస్తాడు అప్పుడు సంబరపడతావా కాదు కదండి పిల్లలకు భక్తిని నేర్పించేవారుగా ఉండాలి దైవ సన్నిధి యొక్క విలువ నేర్పించేవారుగా ఉండాలి కొన్ని గృహాలకు వెళితే కొంతమంది పిల్లలతో మాకు వందనాలు చూపిస్తూ ఉంటారు అలవాటు ఉండదు అలాగే ఎప్పుడైనా వందనాలు చెప్తారు వాళ్ళు కదండి రే అంకులు వచ్చినా వందనాలు పెట్టు ఆంటీ వచ్చిందిరా వందనాలు పెట్టు 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 చేతులు పట్టించి రెండు చేతులు పట్టించి బీర్రుగా పట్టుకొని ఇట్లా పెట్టమంటే వానికి అలవాటు ఉంటాయి కదా ఇంట్లో ఇంట్లో నేర్పించింది కాదు అరే దేవుని పిల్లలు కనపడితే భక్తులు కనపడితే వందనాలు చెప్పాలి దేవునికి ముందు స్తోత్రాలు చెప్పాలి విశ్వాసులకు వందనాలు చెప్పాలి ఆ చర్చిలో అందరికీ వందనాలు చెప్పాలి మందరానికి వెళితే అందరికీ వందనాలు చెప్పాలి మందిరానికి వెళితే మోకాలు వంగి ప్రార్థన చేయాలి మనమే కాలో జపారజపుకొని అమ్మయ్యా దేవా తండ్రి అని ప్రార్థన చేస్తే ఇంకా పిల్లలు మోకాలు వొంగతారా కదండీ బాలు నడవలసిన వాడి త్రోవ వానికి నేర్పుము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి ఇప్పుడు సమయంలో పెద్దవాడయ్యాడు పెద్దవాడయ్యాడు దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా వాడు పడుతున్నాడండి దీని కారణము తల్లి యొక్క శిక్షణ తల్లి యొక్క భక్తి ఆమె ప్రభు యొక్క బోధలోనూ శిక్షలోను సమయాన్ని పెంచింది పత్రిక రెండవ అధ్యయండవచ్చిన మాట మాట తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి అని రాయబడింది సర్వసాధారణంగా ఇదే సందేశాన్ని ఈ మధ్య నేను రెండు స్థలాల్లో చెప్పాను అయినా మరలా చెప్తున్నాను ప్రభు ప్రేరేపణ చేత తులు ఒక బర్త్డే మీటింగ్ లో చెప్పాను నందిగుడ్డలో కూడా ఒక పేరు పెట్టే కార్యక్రమంలో చెప్పాను ఈ మధ్య కాలంలోనే మరలా ఇదే సంగతులు సంఘానికి కూడా బోధించాలని గత రాత్రి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు బోధించ మామూలుగా అయితే మన వరుస పాఠం ఏంటి మేఘంలో పాఠాలు ఇది నాలుగో పాట వినాలి ఈ దినం మేఘములో సాక్ష్యం అనే మాట వినాలి ధనకొరే సిద్ధపడుతూ ఉండగా ఎందుకో ప్రభువారు ఈ సంగతులే మరలా సంఘానికి బోధించమని చెప్పాడు కనుక ఈ సంగతులు బోధిస్తున్నాను సమయంలో తాను దేవుని సన్నిధిలో మొక్కిన వాడుగా మనం గమనిస్తాం యహస్పత్రిక అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అని అక్కడ రాశాడు పౌలు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి ఎవరు పెంచాలి తండ్రులు పెంచాలి చాలాసార్లు మన వ్యవస్థలో ఉన్న ఒక లోపం ఏంటంటే పిల్లల పెంపకం అనేది తల్లుల బాధ్యత అనుకుంటూ ఉంటాం కేవలం తల్లుల బాధ్యత తల్లే బాగా పెంచాలి పిల్లలను పిల్లలు అలానే చేస్తున్నాడంటే నింద మీద వేస్తారు నేను పెళ్ళి కాకముందు చాలా సన్నగా ఉంటాయి కొంతమంది తెలుసు కదనా సన్నగా ఉంటాయి కదా ఏసారేనా సన్నగా ఉంటాయి కొంతకాలానికి బాగా లావ్ అయిపోయినా మా ఇంటి అందరూ మా అక్కళ్ళు మా చెల్లి వెంటనే మీద పోతారంటే సునీత పెట్టి పెట్టి జాషుని ఇంత లావు చేసింది తింటే కదూ నేను తినకుండా లావైనానా సునీత పెట్టి పెట్టి జాషును లావు చేసింది ఏమంటుంది ఏమండి అందరు నన్ను అంటున్నారు ఓకే తమాష మేము మాట్లాడుకోవటం ఇది సీరియస్ కాదు మళ్ళీ కొట్లాడుకుంటారేమో అన్నోళ్ళ ఇంట్లో ఆ కొళ్ళకు వాళ్ళ వదిన మరదలకు పడదేమో అనకాకరి వాళ్ళంత క్లోజు ఎవరు ఉండరు ప్రపంచంలో అంటారు నేను అవండి నన్ను అంటున్నారు అందరూ కదండి తినేది నేను లావ్ అయింది నేను ఎందు ఎవరి మీద పోతుంది భార్య మీదకి పోయింది కదండి పిల్లలు ఎవరైనా తప్పు పని చేసినారంటే వెంటనే ఎవరి మీదకి పోతారు తల్లి మీద పోతారు అట్ట పెన్షన్ చూడన్నా నువ్వేం చేసినావు కదండి నువ్వేం చేసినావు తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది అయితే పిల్లల విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో తల్లి చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకోసమే సామిత్రి గంధ ముప్పై అధ్యాయంలో ఆమె తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనబెడుతుంది ఎందుకు ఇంట్లో ఉంటుంది కాబట్టి పిల్లల నడతలను జాగ్రత్తగా కనబెట్టవలసిన బాధ్యత ఎవరిదండి తల్లిది కనిపెట్టి కళ్ళు మూసుకోడదు తల్లి కొంతమంది రోజు ఉంటారు కనిపెట్టి పిల్ల ఎవరితోనో మాట్లాడడం పిల్లడు ఆడికి మాటకి బయటకు పోవడం మిది మీదకి ఎక్కి ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ తల్లి గమనిస్తే ఉంచి కప్పిపెట్టి ఉంటుంది కప్పి పెడితే అది కొన్ని రోజులకు గబ్బులేస్తుంది అర్థం ఏందని చెప్పిన మాట తల్లికి తెలుసు వాడు మిది మిదికి ఎక్కి ఎంతో గుసగుసగుస మాట్లాడుతున్నాడు ఫోన్లో ఈ ఎక్కడ ఇంతకుముందు రెడీ అయినట్టు కాకుండా కొంచెం స్పెషల్గా రెడీ కాలేజీకి పోతుంది ఇదంతా గమనిస్తుంటాడు తల్లి గమనించి కూడా తండ్రికి చెప్పదు కప్పి పెడతదనమాట కప్పి పెడితే ఏమవుతుంది ఇంత ముందు వాడినమాట గబ్బులేస్తుంది అంతే గబ్బులేసినప్పుడు చెడిపోయినప్పుడు ఎవరం ఇంటికి ఇంటికి మట్టుకే ఉండదు ఆ కంపు మొత్తం వీధి వీధి కంపు నే నెక్స్ట్ ఏమన్నా వీధి అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ఊరు ఏమంతా లో అదే ఏమంటారు లేట్గా ఉండరు ట్యూబ్ లైట్ల మాదిరి మీరు కొంచెం ఎల్ఈడి లైట్లు కండి ఓకే ముందు వీధి వాసన లేసా వాడంటంటా వాడు శూన్యకి మాత్రం బలం ఉండే మొన్న ఒకడు కర్నూలు కనబడే కనపడితే ఓదో సందర్భంగా అంటే శూన్యకి చాలా అమాయ పిల్లలు ఆయన ఇంత గొప్ప పని చేసి పెడితేవా కదండి మొత్తం ప్రపంచం వల్ల గబ్బులేసి బా ఎవరు కప్పిపెట్టినందుకు తల్లి కనిపెట్టిన సంగతి తండ్రి యజమానుడు గనుక వెంటనే చెప్పాలి నేను చాలాసార్లు చెప్తున్నాను నేను దానికి సాక్ష్యం నేను ఏదైనా తప్పు చేశానంటే పిల్లప్పుడు ఇంట్లో నాయన వచ్చేటంతా నేను రెడీగా ఉండాలా వైరు దెబ్బలు తిండికి మా అమ్మ ఏది దాచిపెట్టేది కాదు చిన్నది కూడా చెప్పేది అంతే చిన్నది కూడా మా నాయన పెట్టి కొడతాం మా ఇంట్లో వైర్లు ఎక్కువ సేవలు ఉన్నాం కాబట్టి ఇంట్లో మైకులు వైర్లే ఎక్కువ ఇంకా బెత్తాలు బెల్ట్లు ఇవన్నీ ఉండేవి కాదు అన్ని వైర్లే వైర్లు పెట్టి పీకుతా ఉంటే మామూలుగా పిల్లలు ఏం చేస్తారు తల్లి పోతారు కదండి మేము మా అమ్మ సాటుకుపోతే మా అమ్మ ఏం చేసేదంటే నాయన కుట్టాకు పాపం ఇంక సార్లే అనదు వెనకపో ముందర తెచ్చిపెడతారు అందుకే బాగుపడినాము అందుకే ఈ స్థలం నిలబడుకున్నాం కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు పిల్లలు ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటారంటే మంచిదే అల్లారు ముద్దుగా చూసుకోండి కానీ భక్తిలో పెంచాలి బైబిల్ గ్రంథం రాబడింది బెత్తం వాడిన వాడు తన కుమారునికి తెలుసు వాక్యం తెలిసిందే నెరవేరుచాం కదండి బైబిల్ గ్రంథం చూద్దాం చూవచ్చున ఎక్కడో చెప్తాను కదండి సామె సామిద్ర గ్రంథం సామెద్ర గ్రంథం సామెతల గ్రంథం పదమూడు వాద్యం ఇరవై నాలుగు వచ్చిన పదమూడు ఇరవై నాలుగు భోజనాలు కూడా ఈడే కాబట్టి సందేశం ఆలస్యమైన ఇబ్బంది లేదనుకుంటున్నా ఓకే బెత్తము వాడని వాడు బా తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే తప్పకుండా బెత్తము వాడాలి ఎంతమంది తల్లిదండ్రులు బెత్తం వాడుతున్నారు తల్లి ఒకవేళ కోపడింది అనుకో పిల్లల మీద ఈయనకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఏమి ఎవరు అనుకుంటావు నా కొడుకును కొడతాం అంటాడు ఎవరు కనింది ఆమెనే తొమ్మిది నెలలు మోసి ఈయనేమో మోసి కన్నట్టు చదండి చాలా మంది కుటుంబాల్లో ఉంది ప్రాక్టికల్గా చెప్తున్న విషయాలు ఏమీ మా కొడతావు ఇంకొక సమస్య ఏంటంటే ముసలి ఇంట్లో అబ్బా తాతలు అబ్బా జేజులు వీళ్ళ పెద్ద సమస్య ఉన్నారు కొంతమంది ముసలిళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలను వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు వీరు ఊరుకొండరి మౌనంగా ఏమన్నా కొట్టుకొని వాళ్ళ పిల్లలు కదా నీకు మనవడు కావచ్చు మనవాళ్ళు కావచ్చు వాళ్ళ మీద ప్రేమ నువ్వు చూపించావంటే రేపు పొద్దున వాడు పనికి రాకుండా తయారైతే కదండి ఎప్పుడు ఎవరు బాధపడేది మొత్తం బాధపడాలి కాబట్టి ముఖ్యంగా నేను ముసరాళ్ళకు చెప్తున్నా అవ్వలకు తాతలకు అబ్బలకు జేజీలకు మీ మనవరాలు కానీ మనవన్లు కానీ ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఇడిచిపెట్టరి మీకేం సంబంధం ఏమని అట్ట కొడుతున్నా అడగరు ఒక మాట వాడు తప్పు చేసిన ఆడ ఊరుకొండరి ఊరు అట్ట కాకుండా కొంతమంది ముసలి ఏం చేస్తారంటే ఎవరెరే ఆ పిల్లని అట అన్న కొడుతున్నావురా అని మీద ఎత్తుకొని పూర చాక్లెట్లు కొనిచ్చి గట్టాలు కొనించి రడ్లు కొన్ని వాడు వాడు మాటింటాడా ఏం రవి మాటినాడు ఇంకా ఎక్కువ అయిపోతాడు అంతే కదండి ఇంకే ఎక్కువైపోయి ఇప్పుడు అమ్మ నాయనకు దగ్గరికి రానీకి ఇష్టపడాడు ఎప్పుడు అబ్బా జేజీ అవా తాత అంటుంటాడు కాదండి అవా తాత అబ్బా జేజీ అంటుంటాడు చాలా జాగ్రత్తలు పిల్లల పెంపకంలో బెత్తము తప్పకుండా వాడాలి ఎందుకంటే బాల్యములోని వారు మూర్ఖులు మూఢత వారి స్వభావ సిద్ధంగా వస్తుంది సాంస్థిక గ్రంథంలో మాట మనం చూస్తాం ఇరవై రెండవ ఆద్యం పదహైదు వచ్చిన సాంస్రిక గ్రంథంలో బాల్య హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్ష దండము దాన్ని వాడదు దానిని వాండ్లో నుండి తోలివేయను కాబట్టి బాలు హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతున్నాను కొంతమంది తల్లిదండ్రులు బెత్తం వాడకపోయినా వారు క్రమశిక్షణలు పెట్టి ఉంటారు అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు నాకు తెలిసిన ఒక సహోదరు ఆమె పేరు వైలైటమ్మ ఆమె పిల్లలను ఎప్పుడు కొట్టనే జుల కళ్ళతోనే బెదిరిస్తుంది కళ్ళతోనే వాడు ఏదైనా చేసేసాడా అంటదంతే కళ్ళతో ఆమె కళ్ళకెళ్ళి చూస్తే మనకు కూడా భయం విజలస్ మొక్క తోడుకూడదు ఆమె ఆమె కళ్ళకెళ్ళి చూస్తే భయం అవుతుంది అంతే ఇట్లా కళ్ళతోనే బెదిరిస్తుంది పిల్లలు ఒక్క దెబ్బ కొట్టదు అట్లా భయం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి అంటే దేవుని వాక్యం చెప్పేది అంటే మూఢత్వం బాలదర్శ నుండి వస్తుంది కనుక శిక్ష అనేది వారిని క్రమపరుస్తుంది సమయాలు భక్తుడుగా తయారు కావడానికి కారణం తల్లి యొక్క పెంపకమే మూఢత్వం సమయాలు కూడా ఉంది మళ్ళాంటి మనుషుడే సమయాలు కూడా మళ్ళాంటి జన్మనే తాను పొందాడు మళ్ళాంటి జీవితాన్ని తాను జీవించాడు కానీ పండుగా తేడాను కావడం ఏంటంటే తల్లి ఇంటి దగ్గర ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచింది బెత్తం వాడింది క్రమశిక్షణలో పెంచింది దేవుని భక్తిలో పెంచిన స్త్రీగా హన్నాను మనం చూస్తున్నాం సమయల ఆర్తిగా పెంచబడిన వారుగా ఉన్నాడు సాంప్రదం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహైదు వచ్చినంలో బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును కాబట్టి జ్ఞానం కలగజేసేది బెత్తమే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది జ్ఞానము కలగజేసేది బెత్తమే గద్దింపు బెత్తము జ్ఞానము కలగజేస్తుంది వచ్చిన రాయబడుతుంది ఇరవై మూడో ఆధ్యాం పద్నాలుగు వచ్చినలో బెత్తముతో వాడిని కొట్టినడల ఇరవై మూడు పద్నాలుగు బెత్తముతో వాడిని పాతాళముకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు కాబట్టి పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందండి వారిని భక్తిలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే తల్లిది ఎంత బాధ్యతనో తండ్రిది కూడా అంతే బాధ్యత అయితే తల్లికి కుటుంబంలో అందరికంటే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అందరికంటే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది నిన్న ఎవరు నాకు ఒక ఒకటి పంపించారు అన్నదమ్ములతో ఎట్లా మాట్లాడాలి అక్క చెల్లలతో ఎట్లా మాట్లాడాలి తల్లితో ఎట్లా మాట్లాడాలి దయగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడి అనురాగంతో మాట్లాడి ఐక్యతతో మాట్లాడి ఇట్లా రాశారు భార్యతో ఎట్లా మాట్లాడాలంటే మాట్లాడకుండా ఊరుకు నేను మా ఫ్యామిలీ గ్రూపులు పెడితే వెంటనే మా అన్న మా పెద్దకి వీళ్ళంతా రిప్లై పెట్టారు నవ్వుకుంటా అందరితో ఎట్ట మాట రాసి లాస్ట్కు భార్య తట మాట్లాడాలంటే మౌనంగా ఉండాలంట ఆమె చెప్పేది వింటుండాలంట ఉండాలంట నచ్చినట్టు కదండి కొన్ని కుటుంబాలు అట్లా ఉంటారు ఆ మాట వినకపోతే నాయి నో రణరంగమే ఏ అక్కగారులు మీ గురించి కాదు మామూలుగా మీరు చాలా మంచోళ్ళు మీరు కంప్లైంట్ లేవు నా తెలుసు దేవుని స్తోత్రం భార్య మాట వినకపోతే ఇప్పుడు అన్నోళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే జీవితంలో ఈ మాట సంతోషం అవుతుంది మనకు కదండి తల్లలు ఉపాకారి గట్టిగా కనపడుతుంది వాళ్ళకు స్త్రీ యొక్క స్థానం కుటుంబంలో చాలా శ్రేష్టమైందండి దేవుడు బైబిల్ వందలు రాస్తున్నప్పుడు జ్ఞానము చేత పురుషుడు ఇల్లు కట్టున్న వల్ల జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టున్న రాయబడింది కాబట్టి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైన పిల్లల పెంపకంలో కుటుంబం శ్రేయస్సుగా ఉండాలంటే సంసారంలో ఆ ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా వాళ్ళంటే ఎవరి పాత్ర స్త్రీ పాత్ర ఇంకా కనబడే వాళ్ళ దారులు వస్తే ఎలవరు అంటే కొనడమే చీలు సామానమ్మో కొనడమే చీరలమ్మో అంటే కొనండి ఉంటే ఇంకా సంసారం ఉంటుంది కాదండి నేను ఇంతకుముందు చెప్పాను బీరువాకు మాటలు వస్తే మన ఇంట్లో ఉండే బీరువాకు ఏమని చెప్తారు బీరువా తల్లి కుక్కాకే ఉన్న మాట అండి తల్లి కుక్కాకే కుక్క ఎందుకంటే కుక్కుతున్నావు కుక్కుతారు కట్టుకనే కట్టారు కుక్కడం కుక్కడమే కొనడం కొనడం కుక్కడం కుక్కడమే ఇంకా సంసారాలు బాగుపడతాయండి దేవుని పిల్లలారా దేవుని పిల్లలుగా మనం ఆ రీతిగా ఉండకూడదు సంసారాన్ని కాపాడేవారుగా ఉండాలి కుటుంబాన్ని కట్టేవారుగా ఉండాలి అన్న మనకు మాదిరి కదండి ఎంత చక్కగా తన కుమారుని పెంచిందో ప్రపంచవ్యాప్తముగా నేటికి కూడా సమయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దాని కారణాలు కారకురాలు అన్న మాత్రమే దేవుని సన్నిధికి సమయాలు వచ్చినప్పుడు వెంటనే దేవుణ్ణి ఆరాధించడం సమయాలు చేశాడండి ఒక పిల్లవాడుగా ప్రభునందు నూతనంగా జన్మించిన వ్యక్తి చేయవలసిన కార్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనక పడనే పడకూడదు ఈరోజు కొంతమంది పాత్ర దగ్గరికి వచ్చినప్పుడు ప్రక్క పంపించారు నాకు చాలా బాధ వేసింది చాలా బాధ వేసింది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతున్నప్పుడు ఆ పాత్ర దగ్గరికి వచ్చినప్పుడు పక్కకు పంపించగలుగుతున్నావు ఎంత దౌర్భాగ్యమైన జీవితం నీ జీవితం నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో తల్లి అని దగ్గరికి వస్తే వదిలేను నువ్వు అవసరం లేదు సిగ్గు అనిపించినట్లు లేదా బాధ అనిపించినట్లేదా బలహీనలమే కానీ క్షమించే ప్రభు ఉన్నాడు సిద్ధపాడుతో ప్రభు సన్నిధికి రావాలి బలహీనలు ప్రభు సన్నదిలో ఒప్పుకొని ఆయనతో సమాధానపడి ఆహ్వాన పత్రికలు మాట ఏ విషయాల్లో మీరు ఏమో దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో దేవునితో మీ హృదయాన్ని సమ్మతి పరుచుకోండి సమ్మతి పరుచుకోవడానికి అవకాశం ఉండి కూడా సమ్మతి పరుచుకోకుండానే ప్రభు సన్నిధికి వచ్చావంటే ఎలాంటి జీవితం జీవితం ఒకసారి ఆలోచన చేయండి ఈ దినం బలలో పాలుకుందని వారందరూ ఆలోచన చేసుకోండి ప్రభు ప్రేమ విషయంలో ఎంత ఎంత శ్రేష్టంగా ఉందో మన పాపము కొరకై ఆయన శిలవ మరణాన్ని పొందాడు మన కొరకై రక్తము కార్చాడు మనం విమోచించడానికి చేసిన కార్యం మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పిల్లలు చేసుకున్నాడు ఆయన పిల్లలు గమని చేసుకొని మన ద్వారా ఆరాధించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అండి కొంత కొంతమంది ఆదివారం చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు ఆదివారం ఎనిమిదిన్నరకు ఆరాధన ప్రారంభం అవుతూ అవుతా అంటే తొమ్మిదిన్నరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు పదికి వచ్చిన వాళ్ళు ఉన్నారు పదకొండుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు దరిద్రం అండేది మీ జీవితాలు ఆశీర్వదించబడవు దేవుని సన్నిధికి ఆరాధించడానికి ఎట్లా రావాలి కదండి వివేగ్రమ రావాలి సిద్ధపాటుతో రావాలి యోగ్యమైన జీవితాన్ని దేవుని సన్నిలో పొంది ఆ కదండి ఆతురపడి దేవుని సన్నిధికి రావాలండి దేవుని ఆరాధించడం అంటే చిన్న సంగతి అనుకుంటున్నారా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడం దేవుడు మన్నుడు కోరుతున్నా కదండి కోరిక యథార్థంగా ఆయన సన్నిధులు ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మన్నుండి ఆరాధన కోరుతున్నాడండి ఆరాధిస్తున్నామా దేవుణ్ణి ప్రదిన ఆయన ఆరాధించాలి ఆదివారం సంగముగా చేరి ఆయన బలలో పాలు పొందుతూ మనం ఆరాధించాలి ఆరాధన అనేది ఒక దినానికే పరిమితమైంది కాదు ఆరాధన అంటే దేవుణ్ణి గణపరచడం అని ప్రతిరోజు దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆయన ఉన్నతమైన స్థితిని బట్టి మనం ఆయన ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనం గణపరిచేవారుగా ఉండాలి ప్రతి ఆరాధనే కానీ ఆదివారం అనేది ప్రత్యేకంగా ప్రభుదినం పునరుత్న దినం ఆయన మరణాన్ని తిరిగి లేచిన దినం ఈ దినాన ఆదివకాల సంఘం ఈ క్రమాన్ని వారు ప్రారంభించారు దేవుని ఆజ్ఞ మేరకు ప్రతి ఆదివారమున మనము సంఘముగా చేరివచ్చి విమోచించబడిన వారందరూ అనగా నమ్మి నీటిలో ముంచబడిన బాప్తీసం పొందిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తీసం పొందిన వారి సహవాసములో మాత్రమే ప్రభును గణపరిచే వారుగా మనం ఉండాలి పిల్లప్పటి నుంచి ఏదో అలవాటు వాట ఉంటుంది ఏదో ఒక చర్చ అలవాటు ఉంటుంది అక్కడ వాక్యం ఉండదు వాక్యానుసారమైన జీవితం ఉండదు నడిపించే నాయకులకు వాక్యానుసారమైన సత్యం తెలియదు లోకస్తులుగా జీవిస్తూ మరలా మందిరాలు నడిపించే సంఘాలు నడిపించే సంఘ నాయకులుగా ఉంటారు సంఘ పెద్దలుగా ఉంటారు వారి మధ్యకి వెళ్ళి అక్కడ నేను ఆరాధిస్తానంటే దేవుని వాక్యం ఒప్పుకోదండి ఎక్కడ దేవుని ఆరాధించాలి ఎక్కడో ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుని పిల్లలు ఉంటారో ఎక్కడైతే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యానుసారమైన ఆరాధన జరుగుతూ ఉంటుందో అదే స్థలములో వారితో కలిసి స్థానిక సంఘముగా మన దేవుని ఆరాధించాలి ఇది వాక్య సత్యం ఆడ ఆరాధన జరుగుతుంది ఆడ రొట్టె ఇస్తారు ఈడ రొట్టె ఇస్తారు బేకరీ పోయినా రొట్టె ఇస్తారు బేకరిగిపోయినా రొట్టె దొరుకుతా దొరకదా దొరుకుతుంది మందిరంలో కంటే ఇంకా బాగుంటుంది రొట్టె అది ద్రాక్షారసం రసమే ఆడైనా దొరుకుతుంది ఏడైనా దొరికిందని ఏడంటాడ అనుకోండి వైన్ షాపులో కూడా ద్రాక్షరసం ఉంటుంది ఉండదా ఉంటుంది పోయి వైన్ షాపులో ద్రాక్ష రసం అని మనం తాగాం అనుకోండి మనల్ని ఏమని పిలుస్తారు ఏమంటారు తాగుబోతుంటారు కదండి ద్రాక్షరసం ఏడో దొరుకుతుందని పోయి అందుకే మీరు ప్రభు ప్రభుబల్లలోను దయ్యపు బల్లలోనూ అన్నాడు కొరించ పత్రికలో దయ్యపు బల్ల అంటే ఏంటి ప్రభు బల్ల అంటే ఏంటి ప్రభు బల్ల అంటే ప్రభుని యేసు క్రీస్తు వారు చిందించిన వ్యక్తం ఆయన ఆయన అప్పగించిన శరీరం ఆయనకు సాదృశ్యంగా ఉన్న ఆ పాత్రల దగ్గరికి మనం వస్తాం ఎక్కడ ఎవరితో కలిసి వస్తాం సంఘముగా కలిసి వస్తామండి సంఘం అంటే ఏంటి పేరు పెట్టుకున్నంత సంఘం కాదు పగడాలి పోతే చెంచు సంఘం అని రాసుకుంటారు రోడ్డు మీదనే అది సంఘమా వాళ్ళ కుల సంఘం అది ఎరకల సంఘం అని రాసి ఉంటారు అది కుల సంఘం మాదిగ సంఘం మాల సంఘం రెడ్ల సంఘం ఈడిగ సంఘం గొల్ల సంఘం ఇవన్నీ సంఘాలు కాదు అట్టనే క్రైస్తవ సమాజంలో కొన్ని సంఘాలు ఉన్నాయి నేను పేర్లు చెప్పడంలా మీకు అర్థమవుతుంది అంతే ఆ సంఘాలు ఎట్లా అంటే దేవుని వాక్య క్రమం ఉండదు బోధించే బోధకుడు కూడా నిలువుట ధరించినోడు కూడా ఆడు వరకు బీడి దాగొచ్చి నలిపి వచ్చి బోధ చేస్తాడు సంఘ పెద్దలుగా ఉండేవారు కూడా లోకం మొత్తాన్ని చేస్తారు మరొక సంక్రెడరా అంటాడు వచ్చి మందిరానికి వచ్చి వాళ్ళ మధ్యకు పోయి నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే ఇంకా మీ అంత అమాయకులు ఎవరు ఉండాలండి దేవుని ఆరాధించే స్థలం దేవుని ఆరాధించే సమాజం చాలా ప్రాముఖ్యమైంది ఎక్కడంటే ఎక్కడ ఆరాధనలో పాలు పొందడానికి దేవుని పిల్లలుగా మనము అవకాశం కల్పించుకోకూడదు శిలోహుకు వచ్చి కదండి సమయాలు శిలోహుకు వచ్చి దేవుని ఆరాధిస్తున్న వాడుగా ఉన్నాడు దేవునికి మొక్కిన వాడుగా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించిన సమయంలో తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి తాను వెళ్ళిన వాడుగా మనం చూస్తాం తల్లి ప్రార్థన తల్లి భక్తి జీవితం సమయంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి మొదటి కారణం అయితే సమయాల యొక్క ఆరాధన సమయాలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి దారితీసింది మూడవ సంగతి చూద్దాం చూడండి మూడవ సంగతి మీరు మూడవ సంగతి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు ఒకటైపోయింది రెండైపోయినాయన్న మూడన్నా మూడన్నా అంటున్నారు నాకు ఇంతవరకు మూడు రాల మూడు సంగతి చెప్పడానికి ఇప్పుడు మూడు వచ్చింది ఓకే జాగ్రత్త వినండి మూడవ సంగతి ఏంటంటే బైబిల్ గందరూ మనం గమనించే మాట సమయలు రెండవ మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదకొండ వచ్చిన సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదకొండ వచ్చినాం వసతుడు గట్టిగా చదవండి తరువాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు ఆ బాలుడు ఏ బాలుడు తల్లి చేత పెంచబడిన బాలుడు ఏ బాలుడు దేవుణ్ణి ఆరాధించిన బాలుడు అదండి దేవుణ్ణి ఆరాధించిన బాలుడు ఆ బాలుడు ఏం చేస్తున్నాడండి యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్యే చేయుచ్చుండెను తల్లి చేత పెంచబడిన బాలుడు ఆరాధించిన బాలుడు ఎహోవాకు పరిచర్య చేయుచ్చుండెను ఎవరు ఎదుట యాజకుడైన ఏదట సమయలు దేవునికి ప్రతిష్ఠించబడ్డాడండి మనం కూడా దేవునికి ప్రతిష్ఠించబడిన వారమే యహాను సువార్త పదిహేడు అధ్యాయంలో దేవా వీరిని ప్రతిష్ఠించుచున్నాను నీ వాక్యమును బట్టి ప్రతిష్ఠించున్నానన్నాడు చూద్దాం చూడండి ఒకసారి వచ్చిన భాగాన్ని యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను స్వార్త పదిహేడు అధ్యాయం అవచ్చిన భాగాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదిహేడు పదిహేడు సత్యమందు సత్యమందు అంటే సత్యము వలన అని మూల భాషలు రాయబడింది సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను మన ప్రభు వారు ప్రతిష్ట చేశారండి దేవుని సేవ చేయడానికి దేవుని ఆరాధించడానికి దేవుని పరిచర్య చేయడానికి మనం కూడా ప్రతిష్ట చేయబడిన వారమే మనము కూడా అభిషేకించబడిన వారమే సమయాలు ప్రతిష్ట చేయబడిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి కార్యం ఏంటంటే యహోవాకు పరిచర్య చేశాడు చేసిన మొట్టమొదటి కార్యం ఆరాధించాడు రెండవ కార్యం పరిచర్య చేస్తున్న ఆ పరిచర్య కూడా సొంతంగా చేయడంలా ఈ మాట మీరు గమనించాలి వింటున్నారు అందరూ అందరూ జాగ్రత్తగా వినండి సమయలు ఏహోవాకు పరిచర్య చేస్తున్నాడు అనే మాట రాయబడదానికంటే ముందుగా పరిశుద్ధాత్మీయుడు అక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఏలి ఎదుట ఏలి ఎదుట సమయలు ఏహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఏలి లేకుండా సమయలు పరిచర్య చేయలేదు ఏలి ఎదుట ఏలి ఎవరు ప్రధాన యాజకుడు ఏలి ఎవడు మందిర విషయంలో బాధ్యత గలవాడు ఏలి ఎవరు బలులర్పించేవాడు ఏలి ఎవరు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుని యాజకునిగా అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి ప్రజల పాపము కొరకై దేవుని వేడుకునేవాడు రక్తాన్ని ప్రోక్షించేవాడు ఒక నాయకుడుగా ఉన్నవాడు ఒక యాజకుడుగా ఉన్నవాడు తనకంటే ముందుగా మందిరములో ఉన్నవాడు దేవుణ్ణి సేవిస్తున్నవాడు దేవుని పరిచయం చేస్తున్నవాడు అలాంటి వ్యక్తిని సమయలు అనుసరిస్తున్నవాడుగా ఉన్నాడు ప్రభు నమ్మిన వెంటనే కదండి ఆరాధించిన వెంటనే నా ఇష్టం నాది నాకు స్వతంత్రం లేదా ఉంటుంది ఎందుకు లేదు క్రమానుసారంగా ఉంటే స్వతంత్రం ఉంటుంది క్రమం లేకపోతే స్వతంత్రం ఎటు ఉంటుంది అండి భారతీయులుగా మనకు స్వాతంత్రం ఉందా లేదా ఏమండీ ఉందా లేదా భారతీయులుగా ఎప్పుడు వచ్చింది స్వతంత్రం మనకు ఆగస్టు పదహైదు వచ్చే వారమే కదండి ఏ సంవత్సరం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వచ్చింది ఇప్పుడు మన భారతీయులు స్వతంత్రం కదండి ఫ్రీడమ్ దీనికోసం ఫైటర్స్ ఉన్నారు వారు పోరాడారు మన కంత్రికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు స్వాతంత్రం పొందినామని ఎట్టంటట చేయడానికి లేదు ఒకటి చంపిన కోపం వచ్చి పోలీసులు వచ్చినారు వచ్చి ఏ ఎందుకు చెప్పు అరెస్ట్ అంటే ఏ నాకు స్వాతంత్రం ఉంది అన్నానుకో స్వాతంత్రం ఉన్నది మాత్రం వాస్తవం కానీ సంపనానికి మాత్రం లేదు కానీ దానికంటూ ఒక క్రమం ఒక పద్ధతి ఉంటుంది సంఘంలో కూడా ప్రభు నమ్మిన వారికి స్వాతంత్రం అందరికి ఉంటుంది దానికంటూ ఒక క్రమం ఉంటుంది సమయాలు కూడా దేవుని పరిచయం చేయడానికి ప్రతిష్ట చేయబడిన వాడే కానీ దానికంటూ ఒక క్రమం ఉంటుంది ఇది మనం గమనించక చాలా మంది అర్థం చేసుకోక అందరిని అమో అయోమయంలో పడ పడగొడతా ఉంటారు దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి సాక్ష్య జీవితం కలిగి నాయకులుగా ముందు ఎవరైతే ఉన్నారో అని అనుసరిస్తూ సంఘ క్రమం ప్రకారం జీవిస్తూ ఉంటే సంఘములో నీవు స్వతంత్రంగా ప్రవర్తించడానికి నీకు అవకాశం ఉంటుంది అటు కాకుండా నాకు స్వతంత్రం లేదా నాకు ఎందుకు లేదు ఉంది ముందు మాట ఇను ముందు క్రమానికి క్రమంగా సంఘానికి రా ముందు కుటుంబాన్ని బాగా భద్రపరచుకో సాక్ష్యాన్ని కాపాడుకో అప్పుడు లేచినబడి వాకింగ్ చెప్పు అప్పుడు లేచి ఆరాధన పంచు అప్పుడు లేచినప్పుడు సువార్త ప్రకటించు అది క్రమం ఇంట్లో సాక్ష్యం లేదు వ్యక్తిత్వ సాక్ష్యం సరిగా లేదు దేవుని సంఘానికి క్రమంగా వచ్చేది లేదు సహవాసనకు వచ్చేది లేదు ఆ నాకు స్వాతంత్రం ఉంది ఎట్లా స్వాతంత్రం కదండి చాలా మంది ఈ విధ విషయాలు పొరపడుతున్నారు స్వాతంత్రం లేదో ఎందుకు లేదు ఉంది కానీ క్రమం అనేది కూడా ఉంది దాన్ని పాటిస్తే ఆటోమేటిక్గా నిన్ను వాడుకునేవాడు దేవుడే నిన్ను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్ముడే ఇక ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు ఒకవేళ ఎవరైనా ఆటంకపరిచారంటే వారు శాపగ్రస్తులు అవుతారు నీకు యోగ్యమైన జీవితం కలిగి ఉండి క్రమానుసారంగా జీవిస్తూ నాకు స్వాతంత్రం ఇవ్వడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే నేను ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారు శాపగ్రస్తులే ఈ విషయాన్ని మీరు గమనించాలి సమయలు ఏలి ఎదుట తాను పరిచయ చేస్తున్నాడు సమయలు ఏలి ఎదుట తాను పరిచయ చేస్తున్నాడు ఏలి తనకంటే పెద్దవాడు వయసులో కావచ్చు ఆత్మీయంగా కావచ్చు దేవుని సేవించే విషయంలో కావచ్చు పరిచయ చేసే విషయంలో కావచ్చు బల్లర్పించే విషయంలో కావచ్చు ప్రార్థించే విషయంలో కావచ్చు తనకంటే ముంద మొదట ఉన్నవాడు ముందుగా ఉన్నవాడు నాయకుడుగా ఉన్నవాడు వా అతని ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా ఆలోచన చేస్తూ సమయలు ఏ పరిచయం చేస్తాం హెబ్రి పత్రిక పద్మూడవ అధ్యాయం హెబ్రిడుకు రాబడిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం ఏడవచ్చ ఏడవచ్చిన చదువు చూడండి హెబ్రి పద్మూడు ఏడు హెబ్రి పద్మూడు ఏడు అందరూ తెరవాలి ఈ వచ్చిన భాగాన్ని అందరూ తెరవాలి హెబ్రి పత్రిక పద్మూడవ అధ్యాయం ఏడో వచ్చిన మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని మరోసారి చదువుతున్న వచ్చిన భాగాలే హిప్రిపత్రిక పదమూడో ఆధ్యము కూడా వచ్చిన మీపై మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి వారు నాయకులుగా ఉన్నారు వారు వాక్యం బోధించే వారుగా ఉన్నారు వారి ప్రవర్తన ఫలం అనేది ఒకటి ఉంది దాన్ని మీరు శ్రద్ధగా గమనించండి శ్రద్ధగా చూడండి దాన్ని చూస్తూ అనుసరించండి ఇప్పుడు సమయలు ఎవరు ఎదుట పరిచయం చేస్తా ఉన్నాడు ఏలి ఎదుట పరిచయ చేస్తా ఉన్నాడు యహోశువాన్ నాయకుడు కాకముందు ఎవరి దగ్గర పరిచయం చేశాడు మోషే దగ్గర పరిచయ చేశాడు ఒక క్రమంలో తాను పెంచబడ్డాడు ఎలీషా ప్రవక్త కాకముందు ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడుగా ఉన్నాడు కదండి తద్వారా నీళ్లను మధురంగా మార్చగలిగాడు నీళ్లు పోసేవాడే నీళ్లను మధురంగా మార్చగలడు తిమోతి నాయకుడుగా కాకముందు దైవ జనుడుగా తాను పిలవడకముందు ఎవరి దగ్గర పరిచయ చేశాడు పౌరును అనుసరిస్తున్న వాడుగా ఉవులు యొక్క బోధను పౌరు యొక్క స్థితిని పౌలు యొక్క ప్రవర్తనను అనుసరిస్తున్న వాడుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తులు చాలా మంది మనకు కనబడతారు శిష్యులు అపస్తులుగా కాకముందు వారు ఎవరిని వెంబడించారు ప్రభును వెంబడించిన వారుగా ఉన్నారు గెహజీ వెళ్ళి పరచదానికంటే ముందుగా ఎవరిని అనుసరిస్తున్నాడు ఎలీషాను అనుసరిస్తున్న వాడుగా ఉన్నాడు బైబిల్లో అనేక మంది భక్తులు వారు దేవుని చేతిలో వాడబడేదానికంటే ముందుగా తమ ముందున్న వారిని అనుసరించిన వారుగా ఉన్నారండి కాబట్టి ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాక్యాన్ని బోధిస్తున్నారో వారి విశ్వాస జీవితాన్ని వా వా వారి భక్తి జీవితాన్ని వారి ప్రార్థనా జీవితాన్ని వారి సేవా జీవితాన్ని మనం శ్రద్ధగా తలస్తూ ఉండాలి వారిని అనుసరించే వారుగా ఉండాలి ఆలోచన వచ్చింది తడువుగా చేద్దామనే ఆలోచన వచ్చింది తడువుగా వెంటనే తడువు చేయకుండా ఎవరి సలహా తీసుకోకుండా స్వతంత్రంగా ప్రవర్తించడానికి దేవుని వాక్య అనుమతి ఇవ్వటం లేదు ఈ వాక్య సత్యాన్ని మనము స్థానిక సంఘముగా నేర్చుకోవాలి మనమందరం దేవుని గురుగు పరిచయం చేసేవారుగానే ఉండాలి దేవుని సేవ చేసేవారుగా ఉండాలి అట్లని క్రమం తప్పి చేసేవారుగా ఉండకూడదు క్రమానుసారంగా చేయాలి ఏలి ఎదుట సమయంలో పరిచయం చేసినట్లుగా క్రమాన్ని అనుసరించే వారుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సమయలు జీవితాన్ని అభివృద్ధిపరిచినట్లుగా మన జీవితాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఒక మాట చెప్పడానికి మర్చిపోయాను మొదటి రెండో పాయింట్లో బెత్తము చేత బాలు మనము సరి చేయవచ్చు క్రమశిక్షణ చేయవచ్చు దేవుడు కూడా మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన ఏం వాడుతూ ఉంటాడు దుడ్డు కర్ర వాడతాడు కీర్తన కదా ఈరోడో కీర్తన రాయబడింది నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను దండం అనేది దారి చూపించేది దుడ్డు కర్ర అనేది శిక్షించేది దాని వివరణ మీకు కావాలంటే దినోత్తాంతం మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో బెనయా అనే ఒక యుద్ధశూడు కనబడతాడు అతడు ఆరుమూరల జానుడు ఉన్న అయుక్తియుడిని దుడ్డు కర్ర చేత చంపుతాడు దుడ్డు కర్ర అనేది శిక్షించేది దానికి ఆధారంగా ఆ వచ్చిన మీరు రాసుకోవచ్చు దినవృత్వంత మొదటి గ్రంథం పదకొండు ఇరవై మూడులో బెనయా వాడిన దుడ్డు కర్ర కనబడుతుంది ఇరవై మూడో కీర్తన నాలుగో వచ్చినలో దేవుని దుడ్డు కర్ర కనబడుతుంది కొరింత మొదటి పత్రిక నాలుగో దేవుడు రెండోత్సరంలో పౌలు వాడిన బెత్తం కనబడుతుంది పౌరుగొని అన్నాడు నేను బెత్తముతో రావాలన్నా ప్రేమతో మీ దగ్గర రావాలన్నా బెత్తం అంటే ఏంటి క్రమశిక్షణ కలిగించేది దేవుని సేవకులుగా దేవుని వాక్య ప్రకారం జీవించాలని బోధిస్తూ ఉంటాను క్రమశిక్షణ చేయడానికే మీ కోపం పెట్టుకొని కుతురు కాడి కోపం పెట్టుకొని మీకు తగలాలని మీకు దెబ్బ తగలాలని మీకే సూటిగా సంగతులు తెలిసినప్పుడు దేవుని సేవకులుగా సంఘ కాపరిగా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తాం కొంతమందికి ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తే లోపల ఏమవుతుంది మంట మంటయ్యి ఇంకా మండిపోతా ఉంటాడు నాకు నీకు చెప్పక ఇంకొకరు చెప్పాలి నేను లోపం ఉంటే సరి చేసుకో లోపం లేకపోతే దేవా లోపం ఎందుకు స్తోత్రం అయినా లోపం ఉన్నవారిని సరి చేయని చెప్పు దేవుని అడుగు లోపం సరి చేసుకో లోపం చెప్తే మరలా కదండి సేవకుడు అయిపోతాడు కదండి దేవుని పిల్లలారా దండం ఉపయోగిస్తాం బెత్తం ఉపయోగించాలి దేవుని పిల్లలు దేవుడు మనకు బెత్తం ఉపయోగిస్తా ఉంటాడు రకరకాల బెత్తాలు ఉన్నాయి గ్రంథంలో అన్ని బెత్తాలు చూపిస్తే మధ్యాహ్నం బత్యం ఆడే ఉంది కదండి అది కూడా అయిపోవాలి కదా ఇప్పుడు బెత్తాలు వద్దు దేవుని పిల్లలు మన క్రమశిక్షణలో ఉండాలి దేవుని యొక్క సంకల్పం ఆయన బెత్తం తన వాక్యం అనే బెత్తం అసలైన బెత్తం అండి ఈ బెత్తం ఇది రెండంచులు గల బెత్తం ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే అయిన ఖడ్గం ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే నాకేం తగలలేదని కాదు నాకు కూడా తగులుతుంటుంది వాక్యం చెప్పేది ఎవరండి దేవుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు చురుక్కున్నాను తగిలిదారా అమ్మో నా కూడా ఉంది లోపల అని బోధకులుగా అనుకుంటుంటాం మేము కూడా అందుకే పౌలు అన్నాడు నేను ప్రకటించిన తర్వాత బస్సులో అయిపోతానని నన్ను నేను నలుగొట్టుకొని అండి అంత పెద్ద బోధకుడే ఆఫ్టర్ ఆల్ మా బోధకులు మేము ఎంత చిన్న బోధకులు అండి అందరికీ దేవుని వాక్యం అందరిని దేవుని వాక్యం దండిస్తుంది అందరిని దేవుని వాక్యం బెత్తముతో బాధుతుంది సరి చేయబడ్డానికే మనం గమనించాలి ఒక ఒక మాట మనల్ని తగిలినప్పుడు ఒక మాట సూటిగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవా నా ఇది నా కోసమే కదా అని దేవుని సంతిలో సరి చేయబడాలి సరి సరిచేయబడిన వాడుగా దేవుని ఆరాధించాడండి యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించాడు యోగ్యమైన జీవితం కలిగి దేవుని ఆరాధించాడు మనం కూడా ఆ రీతిగా వారుగా ఉండాలి ఆరాధ పౌలు సమయాలు అభివృద్ధి పొందడానికి మొదటి కారణం తల్లి యొక్క పెంపకం అయితే రెండవదిగా సమయలు ఆరాధన మూడవదిగా సమయాలు పరిచర్య ఏ ఏలేదుట నాలుగోది చూద్దాం చూడండి నాలుగోది రెండవ ఆద్యం పద్దెనిమిది వచ్చిన రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది అదే సమయంలో మొదటి గ్రంథం రెండు పద్దెనిమిది బాల్డ్ అయిన సమయాలు నారతో నేబడిన యహోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయొచ్చు నేను యహోవాకు పరిచర్య చేయొచ్చు నేను ఇక్కడ ప్రత్యేకంగా రాయబడిన మాట మీరు గమనించాలి పై వచ్చినాల్లో మనం చదువుకున్నాం సమయాలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయొచ్చుండేను ఓకే ఇక్కడ కూడా ఏ మాట రాయబడుతుంది సేమ్ అదే మాట ఏమని యహోవాకు చెప్పాలి యహోవాకు అందరు చెప్పాలి ఏహో పరిచర్య చేయొచ్చు ఎవరు సమయదు కానీ అక్కడ రాయబడిన మాట ఏ ఫోదు ధరించుకొని అక్కడ ఏలి ఎదుట పరిచర్య ఇప్పుడు ఏ ఫోదు ధరించిన పరిచర్య దానికి దీనికి తేడా ఏంటి ఎందుకు పరిశుద్ధాత్మయడు అది రాయించాడు అనే సంగతి ఆలోచన చేయాలి ఇది మనకు అర్థం కావాలంటే పైవచనాలు చదవాలి చూద్దాం చూడండి అదే సమయంలో గ్రంథం మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో పై వచ్చిన వారు మనం చదివితే నుండి ఏలి కుమారులు యహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండిరి పదిహేడు వచనం అం చాలా విషయాలు ఉన్నాయి అక్కడ పదిహేడు వచ్చిన అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను సమయలు ఏహోదు ధరించుకొని యహోవా సన్నిధిలో పరిచర్య ఈ మాట రాయబడ్డానికి పైవచనాలు కారణం పైవచనాలు గమనిస్తే ప్రధాన యాజకుడైన ఏలి కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు ఎవరి విషయంలో వారు దుర్మార్గులుగా ఉన్నారు దేవుని ప్రజల విషయంలో వారు దుర్మార్గులుగా ఉన్నారు దేవుని ప్రజలు విసుకడానికి విసుకించబడ్డానికి కారుకులయ్యారు దేవుని ప్రజలు దేవునికి దహనబలి అర్పించడానికి వచ్చినప్పుడు దహనములలో చాలా ప్రాముఖ్యమైన పదార్థం ఏంటంటే క్రవ్వు దహించబడాలి పద్దెనిమిది మనం గమనిస్తే బలుల విషయంలో క్రొవ్వు దహనం అనేది దేవుడు చాలా శ్రద్ధగా ఆశించిన దహనం ఆయన కోరిన బలిలో కొవ్వు దహించబడాలి దహన బలిలో కానీ ఏలుకుమార్లు ఏం చేసేవారట ముందే బలి ముందే క్రొవ్వు దహించబడక ముందే ఆ క్రువ్వుని తీసుకునేవారట దీన్ని బట్టి జనుల హృదయం చాలా కలత పొందింది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏలి కుమారులు బట్టి జనులు క్షేమాన్ని పొందటంలా ఏలి కుమారులు బట్టి జనులు దేవునికి దూరమైపోతున్న వారుగా ఉన్నారు దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితిలో ఉండిపోయారు దేవునికి బలి అర్పించడానికి కూడా వారికి అసహ్యం వేస్తుంది ఎవరిని బట్టి ఏలి కుమారులు బట్టి ఇప్పుడు సమయాల గురించి రాబడిన ఏంటంటే సమయాలు ఏ హోదు ధరించిన వాడుగా ఏహోవాకు పరిచయం చేస్తున్నాడు ఏఫోద్ యొక్క వివరణ ఒకసారి మనం గమనిస్తే నిర్గమాకాండంలోకి రండి నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నిర్గమాకాండం ఇరదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మరియు ఏఫోదు నిలువ కేవలం నీలి దారముతో కుట్టవలెను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల దుముర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచు అంచున చుట్టూ ఉండవలను సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను అతడు యహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడవలేను ఇదే మాట ఇదే నిర్గమాకాండంలో తయారు చేసిన విధానంలో రాయబడింది నిర్గమాకాండ ముప్పై తొమ్మిదో ఆర్థిక ఇరవై రెండో వచ్చిన ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇదే మాట కనబడతాయి మళ్ళీ చదువుకుందాం చూడండి ముప్పై తొమ్మిది ఇరవై రెండు మరియు అతడు ఏ ఫోదు చొక్కాయి కేవలం నీలి అల్లికపనిగా చేశాను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రం వలె ఉండను అది చినగకున్నట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండేను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల దుముల రక్తం ఉండగల పేరిన నూలుతో దానిమ్మ పనులు చేసిరి మరియు వారు మేలిమి బంగారుతో గంటలు చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి ఏ యొక్క వివరణ ఇది మీరు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ముందు వచ్చినాడు కూడా చదివితే పదిహేదో వచ్చిన చూడండి మరియు చిత్రకాని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఏ ఫోదు పనివలే దాని చేయవలెను అని రాయబడింది ఆ తర్వాత ఇరవై ఆరు వచ్చినలో మరియు నువ్వు బంగారుతో రెండు ఉంగరములు చేసి ఏ ఫోదు నడుతున్న పథకములో అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏ ఫోదు దాని వివరణ కనబడుతుంది వినండి జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యము నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఆశ ఉంటే చదవండి అది లేకపోతే మూసిపెట్టండి నో ప్రాబ్లం వాక్యం నేర్చుకోవాలి ఏఫోద్ గురించి తెలుసుకోవాలంటే అంతా చదవండి బాగా అర్థమవుతుంది ఏఫోద్ అనగా అర్థం ఏంటంటే సేవ చేసే వ్యక్తి ధరించే ఒక వస్త్రం ఒక ప్రత్యేకమైన వస్త్రం ఈ సేవ ఎక్కడ జరిగించేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో జరిగించేటప్పుడు దేవుడు మందిరంలో సేవించేటప్పుడు ఈ వస్త్రాన్ని ధరించాలి దీనికి ఏఫోద్ అనే పేరు ఏ ఫోదు దాబిదు కూడా ధరించాడు ఈ మందసాన్ని పిలుస్త దగ్గర తీసుకొని వస్తున్నప్పుడు దావిదు నాట్యమాడాడు కదా అప్పుడు ఏ ఫోజు ధరించి నాట్యమాడాడు అంటే దేవుని గణపరిచే వస్త్రం అది దేవుని సేవించే వస్త్రం దేవుని గణపరిచే వస్త్రం మరొక సందర్భంలో దావిదు నాకు కరెక్ట్గా వృద్దు రావడం లేదు కానీ సిగ్లకు వారి మీద అనుకుంటాను యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏ ఫోదు తెప్పించి విచారణ చేశాడు ఏ ఫోదు ఎదుట అంటే ఫోద్ అనేది దైవ సన్నిధిని చూపించేదిగా ఉంది అనగా ప్రార్థనా జీవితాన్ని చూసించేదిగా ఉంది ఇది విషయాలు ఓకే ఇది క్లుప్తంగా మీరు ఇంకా తెలుసుకోవాలంటే లేఖనాలు బాగా చదవండి ఒకవేళ మనకు సమయం ఉంటే మరలా మనందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు ఓకే ఫోదుకు క్రింద దానిమ్మ పండు నెక్స్ట్ గంట దానిమ పండు గంట దానిమ పండు గంట అట్ట వస్త్రము చుట్టూ కింద అంచులకు దాన్ని తగిలించాలి ఎందుకు అంటే యాచకునిగా పరిశుద్ధ స్థలానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు అంటే నిమిత్తం సేవ ఇది దేవునికి సేవ చేయడం అయితే నిమిత్తం సేవ చేయడం అంటే బయట ఉన్న ప్రజల కోసం సేవ చేయడం మీరు జాగ్రత్తగానాలి ఈ మాటలు అప్పుడు మీకు అర్థమవుతుంది బయట ప్రజలందరూ ఆవరణం బయట వారు కాచుకొని ఉంటారు బళ్ళు తెచ్చిన వారంతా వారు బలి ఏదైతే తెస్తారో అది తెచ్చిన తర్వాత బలిపీఠం మీద అర్చి బలి అర్పించిన యాజకులు గంగాలంలో తమ చేతులు కాలు శుభ్రం చేసుకుంటారు వెళ్ళి అక్కడ ధూపవేదిక ఉంటుంది దీపవృక్షం ఉంటుంది సన్నిధి రొట్టెల బలం ఉంటుంది పరిశుద్ధ స్థలంలో అక్కడికి వెళ్ళి వీరు పరిచయ చేస్తారు అంటే ప్రజలు అర్పించిన బలి ప్రోక్షణ అనేది అక్కడ జరుగుతుంది ప్రతిదిన అంటే ఏ ఫోజు ధరించిన వ్యక్తి ఎవరి పక్షాన పరిచయం చేస్తున్నాడంటే బయట ఉన్న ప్రజల పక్షాన పరిచయ చేస్తా ఉన్నాడు అంటే ఏ ఫోజు ధరించడం అంటే ప్రజల బాధ్యతను తీసుకోవటం ఇస్రాల బాధ్యతను తీసుకోవటం ఏఫో ధరించడం అంటే ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో పరిచయం చేయటం ఇది ఏఫో యొక్క అర్థం ఇప్పుడు ఏలీ కుమారులను బట్టి జనులు విసిగిపోయారు వారి ప్రవర్తనను బట్టి వారి జీవితాలను బట్టి వారు చాలా దుర్మార్గులుగా బ్రతికారు తద్వారా ప్రజల మధ్య సేవ చేయడానికి వారికి యోగ్యత లేకుండా పోయింది ప్రజలు వారి సేవ ద్వారా తృప్తి లేని జీవితంలో వారు ఉన్నారు అప్పుడు సమయంలో దేవుని సంధలో పరిచయం చేసి ఏమి ధరించి అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల బాధ్యత తాను తీసుకున్నాడు ప్రజల విషయంలో బాధ్యత కలిగిన వాడుగా భారము కలిగిన వాడుగా తాను పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని సంఘ విషయంలో ఏం కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి దేవుని పిల్లల విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి పౌలు తిమోతి గురించి ఒక మాట అంటాడు చూడండి తిమోతి ఫిలిపులు రాబడిన పత్రిక ఫిలిపులు రాయబడిన పత్రికలో తిమోతి గురించి పౌలు అంటున్న మాట ఒకటి మనం చూద్దాం చూడండి తిమోతి గురించి పౌలు అంటున్న మాట రెండవ అధ్యాయం నాలుగు వచ్చింది చదవండి రెండు నాలుగు ఒకరు గట్టిగా మీలో ప్రతి వాడును తన సొంత కార్యములకు మాత్రమే కాక చూడవలెను పై వచ్చిన ఇంకా తిమోతి గురించి రాస్తూ చెప్పాడు చూడండి పై వచ్చిన వాళ్ళు నేను చెప్తాను వచ్చిన ఫిలిపులకు గ్రామీణ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నేను నువ్వు మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీదకు పంపుటకు ప్రవీణి వేస్తున్నందు నిరీక్షించున్నాను మీ క్షేమ విషయమై వినాలి జాగ్రత్తగా గమనించండి మీ క్షేమ విషయమై అనగా ఎవరు క్షేమం ఫిలిపిల క్షేమం పిలిపులు ఎవరున్నారు దేవుని పిల్లలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు వారి విషయమైన క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఎవరండి తిమోతి ఏ ఫోజు ధరించడం అంటే ప్రజల కొరకు చింతించుట ప్రజల బాధ్యత స్వీకరించుట ప్రజల పక్షం వహించి వారి నిమిత్తం దేవుని శ్రద్ధలో మొరపెట్టుట వారి యోగ యోగక్షేమాల విషయమై తాను బాధ్యత స్వీకరించుట ఇది ఏ ఫోజ్ ధరించడం అంటే తిమోతి గురించి రాబడుతుంది పౌరుడు రాస్తున్నాడు అతని వంటి వాడు నా అయోధ లేడు తిమోతి ఏం చేస్తున్నాడట ఫిలిప్పిల క్షేమ విషయమై నిజముగా చింతించేవాడుగా ఉన్నాడు ప్రబద్ధం ప్రియ సోదరి సోదరులారా ఈ స్థానిక సంఘానికి చెందిన విశ్వాసులుగా ఇఫ్రాత క్రిస్టియన్ ప్రధాన అసెంబ్లీ నందుకొట్టుకురుకు చెందిన విశ్వాసులముగా మన తోటి విశ్వాసుల విషయంలో ఏ ఫోదు ధరించిన వారుగా ఉన్నామా బాధ్యత తీసుకున్న వారిగా ఉన్నామా ఇప్పుడు వరుసగా మిమ్మల్ని చెప్తాను వరుసగా ఒక్కొక్కరు లేచి మీ పక్కవారి పేరు చెప్తారా ఒక్కొక్కరు లేచి మీ పక్కవారి పేరు తెలిసిన వాళ్ళు పక్క ఉంటే దేవుని సూత్రం ఒక్కొక్కరు పక్కవారి పేరు చెప్పగలరా ధైర్యం ఉందా మీకు పేరు చెప్పలేని మీరు ఇంకా బాధ్యత ఏం తీసుకుంటారు ఊకతంపుడు ప్రార్థన ఉంటుంది మాది ఒకటేసారి దేవా మా సంఘస్థులందరూ అబ్బా ఇంత బార్థంలో ఇది కదండి మా సంఘస్థులందరూ దీవించిన ఆయన ఇంకా ప్రపంచంలో పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తూ ఏం చేస్తారండి సకల పరిశుద్ధులను ఆశీర్వదించు నేను చాలా బిజీ దేవా దేవుని పిల్లరా స్థానిక సంఘవోని విశ్వాస విషయంలో మన బాధ్యత తీసుకోవాలి వారికి క్షేమ విషయమై విచారించేవారిగా ఉండాలి ప్రార్థన అయిపోయింది ఆమె అంటేనే ఎడెళ్ళుతారు మీరు ఎక్కడెళ్ళుతారమ్మా గేటు బయట రోడ్డు మీద ఎఫరాత బోర్డు మీద కదండి ఆడ లోడుకొని ఉంటారు ఏమన్నా ఎన్న అడుగు ఎఫరాత్ బోర్డు ఆడవండి నాన్న ఈయన ప్రార్థన అయిపోయింది నాతోటి ఉన్నారు ఒక్కొక్కరిని పలకరించాలి వారి క్షేమాన్ని తెలుసుకోవాలి ఎందుకో ముఖం అట్టుంది నల్లగా ముఖం పీకపోయి అడగాలి కదండీ ఏమో సంతోషం ఉన్నాడన్నా ఈరోజు అన్న అడగాలి క్షేమాన్ని తెలుసుకోవాలి నేను ఈడ వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆడికి వచ్చేటాలకల్లా సగం మంది పోయింటారు సహోదరులు అరే సేవకుడు వస్తాడు కదా పలకరిద్దాం కనీసం సేవకునన్నా పలకరిద్దాం ఫ్యాన్లు అబ్బేస్తే లైట్లు వస్తాయి అది కూడా తెలుదు క్షేమ విషయమై కదండీ మాటలో మాట కరెంట్ ఆగిపోయింది ఇన్వర్టర్ పనిచేయలే ఏం మనకు అర్థం కాదు ఫ్యాన్ ఆఫ్ చేస్తే వస్తుందన్నా ఓకే సరే సరే అది పైన రెండు ఫ్యాన్లు లబ్ధియ్యాలి పైన రెండు ఇక్కడ ఇక్కడ అది కాదు మధ్యలో రైట్ అవినండి సంఘ విశ్వాసుల విషయంలో బాధ్యత మనం కలిగిన వారుగా ఉండాలి వంశీ లైట్ కూడా ఏమన్నా ఉందా మనకు తెలుసా పేర్లు విశ్వాసుల పేర్లు తెలుసా ఏం భూషణ తెలుసా విశ్వాసాలు పేర్లు నాకు మా అన్న పేరు మాత్రం తెలుసు మా పేరు తెలుసు అంటాడు ఆయన కదండి దేవుని పిల్లలుగా మన తోటి విశ్వాసుల బాధ్యత మనం స్వీకరించాలండి వారి కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి వారి క్షేమం కోసం విచారించేవారుగా వారిగా ఉండాలి కొలసిపత్రిక నాలుగు పన్నెండు పదమూడులో ఒక వ్యక్తి గురించి రాబడింది చదువుదాం చూడండి పత్రిక నాలుగు ఆధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలో మందిర పరిచర్య అంటే ఏంటి సంఘ పరిచర్యనే సంఘ పరిచర్య అంటే అర్థం ఏంటి విశ్వాసుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చేసే పరిచర్య అది ప్రార్థన కావచ్చు పలకరింపు కావచ్చు కదండి వారిని వారికి యోగక్షేమాలు అడగడం కావచ్చు ఆ వారికి దేవుని వాక్యం బోధించడం కావచ్చు దేవుని వాక్య సత్యాన్ని బోధించడం కావచ్చు ఏదైనా అందులో ఉంది మనం ప్రయాసపడేవారుగా ఉండాలి కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినట్టు చదవండి ఒకరు మీలో ఒకడు మీలో ఒకడంటే ఒకడు కదండి మీలో ఒకడు అంటే అక్కడ రాయబడిన వ్యక్తి ఎఫఫ్ ఏ సంఘానికి చెందినవాడు సంఘానికి చెందినవాడు ఓకే మీలో ఒకడును క్రీస్తుయేసు దాసున్నైనా ఎఫఫ్రా సారీ ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ఈతడు ఎల్లప్పుడును నీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాదు ఎలా అండి మనం ఏం చేస్తాము ప్రభు మీ దాసుని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన మీ దాసు జ్ఞాపకం చేస్తున్నాను తాన్ని ఆయన మర్చిపోతాడని జ్ఞాపకం చేయడమా కదండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవా నందగూడ సంఘస్థులు జ్ఞాపకం చేసుకుంటున్నయన పాడాల సంఘస్థులు జ్ఞాపకం తండ్రి అప్పుడు ఎఫవృద్ధితో ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోవడం కాదు వారి కోసమై ప్రార్థనలో పోరాడుతున్నాడు తెలుసు ఎవరు పోరాడారు బైబిల్లో దేవంతో పోరాడిన వ్యక్తి ఎవరండి తెలుసు మనకు యాకోబన్నాని కానీ మనం మాత్రం పోరాడేదల ఎవరు జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం ఆ జ్ఞాపకం అని ఆ మేన అంటాం అంతే పోరాడేది ఎప్పుడుగా సంఘస్థుల కోసం పోరాడుతున్నావా పోరాడటం అంటే అర్థం ఏంటి దేవా ఫలాని వ్యక్తిని ఆశ్రయించు కానీ నేను ముగించాను ముగిచ్చాయన ఎప్పుడైనా చేసినామాట పోరాడాలి దేవుని ప్రజల కోసం ఏ ఫొఫ్రా పోరాడుతున్నవాడుగా ఉన్నాడు ఏ ఫోదు ధరించడం అంటే ఆ దేవుని ప్రజల కోసం పోరాడటం దేవుని ప్రజల పక్షాన విజ్ఞాపన చేయటం దేవుని ప్రజల క్షేమాన్ని విచారించటం యాజకుడు మందిరంలో పరిచయ చేస్తున్నాడు మందిరంలో పరిచర్య అంటే సంఘ పరిచర్య నేడు దినాల్లో సంఘ పరిచర్య అంటే అర్థం ఏంటి విశ్వాస నిమిత్తం మనము పరిచయం చేయటమే చేయగలుగుతున్నామా సమయలు దాని మొదలుకొని కనిపేరిసే వరకు ప్రవర్తగా స్థిరపడ్డానికి పెద్దవాడైన తర్వాత అతని మాట తప్పకుండా ఉండడానికి అతని మాట అందరూ వినడానికి కారణం ఏంటంటే సమయలు తల్లి చేత పెంచబడ్డాడు రెండవదిగా ఆరాధించిన వాడుగా ఉన్నాడు మూడవదిగా ఏలి ఎదుట అంటే నాయకుడిని అనుసరించిన వాడుగా ఉన్నాడు నాలుగోదిగా ఏ ఫోదు ధరించే ప్రజల పక్షాన పరిచయం చేస్తున్నవాడుగా ప్రజల కోసం సేవ ప్రజల కోసం ప్రయాస తోటి విశ్వాసుల క్షేమం కొరకు ప్రయాస ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు శ్రేష్టమైన బహుమానాలు మనకిస్తాడు పరలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన కోసం ఏం చేయకుండా ఆయన పిల్లలు మనం పట్టి ఇప్పుడు మత్స్యస్వార్త ఇరవై రెండు ఓకే ఇరవై రెండో అధ్యాయంలో ఆయన మనుష్య కుమారుడు మహిమగల సింహాసం మీద ఆశ్రమై ఉన్నాడు అని రాయబడింది ఇరవై రెండో అధ్యాయమైన ఇరవై రెండు చూడండి ఒకసారి ఇరవై రెండో అధ్యాయం కరెక్ట్ అధ్యాయం గుర్తు రాలేదు క్షమించండి ఇరవై ఐదో ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఒకటి వచ్చినా మనం గమనిస్తే ఇది మహిమా సింహాసన తీర్పు ఇక్కడ తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు దేవుడు తన ప్రజల ఇస్రాయిళ్లకు ఆ తీర్పు ఇది అక్కడ గొర్రెల మేకల తీర్పు కనబడుతుంది ఓకే గొర్రెల మేకల తీర్పు కనబడుతుంది గొర్రెల తీర్పు అప్పుడు ఈనా సహోదరులకు మీరు చేశారు అని అంటాడు కదండి అంటే దేవుని పిల్లల మధ్య పరిచయం చేసే వారికి దేవుడిచ్చే ఘనత అనేది ఎక్కడ కనబడుతుంది అంటే ఇప్పుడు మనము చెప్తున్న ఈ మాటకు రిలేటెడ్ మాట కాదు కానీ దేవుని పిల్లలకు మనం పరిచయం చేస్తే దేవుడు ఎంత ఘనపరుస్తాడో అనే దానికి ఉదాహరణ మనం తీసుకోవచ్చు మేము ఎప్పుడు చేసాము నేను ఆకలి కొన్నింటిని మీరు దప్పిక తీర్చుతుంది మీరు ఆకలి తీర్చిదిరి నేను దప్పికొని మీరు దప్పిక తీర్చుతీ నేను వస్త్రం లేక ఉంటుంది మీరు వస్త్రాలు ప్రభు ఎప్పుడు చేసాము అని వారు అడుగుతారు అడిగినప్పుడు నా సహోదరులకు మీరు చేశారు కనుక నాకు చేసినట్టే మన తోటి విశ్వాసులకు మన సహాయపడటం ద్వారా మన తోటి విశ్వాసం కోసం మనం ప్రార్థన చేయటం ద్వారా మన తోటి విశ్వాసాల క్షేమం కొరకు మనం ప్రయాసపడటం ద్వారా ఎవరి కోసం ప్రయాసపడినట్టు దేవుడి కోసం ప్రయాసపడినట్టు కాబట్టి సమయాలు దేవుని చేత అభిషేకించబడ్డానికి ఉన్నతమైన స్థితికి తాను రావడానికి ఒక శ్రేష్టమైన స్థానాన్ని తాను పొందడానికి కారణం ఈ నాలుగు కారణాలు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అన్ని చూపించడానికి సమయం లేదు కనుక మీరు ధ్యానం చేయండి వ్యక్తిగతంగా నాలుగు కారణాలు జ్ఞాపకం చేసుకుందాం నంబర్ వన్ తల్లి యొక్క క్రమశిక్షణ దేవుని క్రమశిక్షణలో మనం ఉండాలి ఆయన బెత్తం వాడినప్పుడు మనము సరి చేయబడాలి ఆయన క్రమశిక్షణలో మనం పెరిగితే మన తప్పకుండా శ్రేష్టమైన స్థానాన్ని పొందుతాం రెండవదిగా దేవుని ఆరాధించే విషయంలో సమయాలు వెనకం వాడు అక్కడనే యహోవాకు మొరక్కిను ప్రభును ఆరాధించే విషయంలో ప్రభుల్లో పాల్పొంది విషయంలో ఆదిమ సంఘం వారు సహవాసమందును అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును నెలకు ఒకసారి చేసిరి ఎంత బాగుండో కదా సంవత్సరానికి ఒకసారి చేసిరి బా బాగుందన్న వాక్యం అంటారేమో కానీ అక్కడ రాయబడిన మాట ఏడతేకా చేశారు ప్రతి ఆదివారమున ప్రభు సన్నిధికి చేరి వచ్చి ప్రభువులలో పాలు పొంది ఆరాధించటం ఆయన జ్ఞాపకం చేసుకొని అదండి ఎంత శ్రేష్టమైన భాగ్యం సమీల రీతిగా చేశాడు కాబట్టి ఆశ్రయించబడి మూడోది నాయకుడిని అనుసరించిన వాడుగా ఉన్నాడు నాలుగోదిగా ఏ ఫోదు ధరించిన వాడుగా పరిచర్య చేశాడు ప్రార్థన చేద్దాం అందరూ ఉన్న పాటున ప్రభు పాదు సన్నిధిలో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం మన జీవితం ఈ రీతిగా ఉంది దేవుడు మనల్ని పెంచడానికి ఇష్టపడుతున్నప్పుడు దుడ్డు కర్ర వాడుతున్నప్పుడు ఆ శిక్షణలో మనం పెరగడానికి ఇష్టపడుతున్నామా శారీరక ఆలోచన చేసినట్లయితే మన పిల్లలను ఆ రీతిగా మనం పెంచుతున్నామా బెత్తం వాడుతున్నామా లేదా పరీక్ష చేసుకున్నాం మన పిల్లలు దేవుడు మనకిచ్చిన సంతానం వారు క్రమశిక్షణలో పెంచబడాలి చాలామంది ఫోన్లకు బానిసలు అయిపోయారు ఫోన్లో గేమ్స్కి బానిసలు అయిపోయారు మీరే చేతులారా సెల్ ఫోన్లు ఇచ్చి ఆడుకోరా అంటారు కదండి ఎంత విచారకరమైన సంగతి పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి వారిని క్రమంలో పెంచాలి భక్తులు పెంచాలి దండం వాడాలి దేవుడు కూడా వాడుతున్నాడు మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి ఆయన దుడ్డు కర్ర వాడుతున్నప్పుడు బెత్తం వాడుతున్నప్పుడు సరిచేయబడుతున్నామా లేకపోతే కట్నమైపోతున్నామా సరిచేయబడుతున్నామా లేకపోతే మనసులో బాధ పెట్టుకొని దేవుడి సన్నిధికి దూరం అవుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం సరిచేయబడతాం దేవుడు మనం సరిచేయబడ్డానికి మాటలు తెలియజేశాడు సమయంలో శిక్షణలో పెరిగిన వాడుగా ఉన్నాడు సమయంలో ఆరాధించిన వాడుగా చూస్తున్నాం సమయాలు ఏ ఎదుట నాయకును అనుసరిస్తూ పరిచయం చేస్తున్న వాడుగా ఉన్నాడు సమయలు ఏ ఫోదు ధరించి పరిచయం చేస్తున్నవాడుగా ఉన్నాడు ఇదంతా దేవుని కోసమే సమయలు పెంపకం దేవుని కోసమే సమయలు ఆరాధన దేవుని కోసమే సమయలు ఏ లేదుట పరిచయం చేయడం దేవుని కోసమే సమయది ఏ ఫోదు ధరించడం దేవుని మహిమ కోసమే ఆ ప్రజల క్షేమం కోసమే మన పరిస్థితి ఏ రీతిగా ఉంది పరీక్షించుకొని సరిచేయబడదాం దేవుడు కోరిన జీవితాన్ని జీవిద్దాం తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందగలం ప్రీతం మీ నామానికి స్తోత్రాలు ఈ మధ్యాహ్నం మీరు మాకు అందించిన శ్రేష్టమైన సంగతులను బట్టి మన స్థుతిస్తున్నాం మిమ్మల్ని గణపరుస్తున్నాం సమయంలో జీవితాన్ని మాది మీరు తీసుకొని వచ్చారు మీరు ఆశీర్వదించే దేవుడు అని దేవా మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరిచే దేవుడు అని జీవితం ద్వారా మీరు మాకు బోధపరిచినందుకు మీకు స్తోత్రం రీతిగా మేమందరం బ్రతికి మిమ్మల్ని గణపరుస్తూ మీ చేత ఘనత పొందడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్న ఒక దినాన క్రీస్తు నేను ప్రత్యక్షమైనప్పుడు నాయన అక్కడ మా యోగ్యతను మా జీవితాన్ని పరీక్షిస్తున్నప్పుడు మేము మెప్పు మహిమ ఘనత పొందడానికి బలా నమ్మకమైన దాసుడ అనే పేరు సంపాదించుకోవడానికి తగిన సిద్ధపాటి లోకంలో మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ మీ కృపకప్ప చెప్పుకుంటాం చేరు వచ్చిన వారందరినీ పేరు పరిస్థితి మీరు దీవించండి వందున కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుతూ ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ఆమె